మీరు ఒకప్పుడు గల్ఫ్ బాధితులే రైట్ అంటే అక్కడికి వెళ్ళడం కోసం మీ యావదాస్తుల్ని అమ్ముకొని లేదా ఉన్నది లేనిది అమ్ముకొని ఎందుకు వెళ్ళారు కాలం అయ్యే కాలం కాక పంటలు వండక నీళ్లు లేక పండించిన ధర రాక చేతికొచ్చిన పంట అక్కడికి వెళ్ళడం కోసం మీరు పడ్డ కష్టాలు ఏంటి దుబాయ్లో పనిచేసిన పనిచేసినప్పుడు మా అమ్మ ఉత్తరం రాసింది ఆ ఉత్తరంను ఒక 100 సార్లు చదివిన ఉత్తరం చదివినప్పుడు ఒక ఎన్నోసార్లు ఏడ్చిన అంటే మాకు 4 ఎడ్లు ఎడ్లు ఉండేది ఓకే ఎడ్లు 4 ఉంటే 2 ఎడ్లు అమ్మేసాం అని చెప్పారు ఎడ్లు ఎందుకు అమ్మిరని ఏడ్చిన అంటే 4 ఎడ్లకు 2 ఎడ్లు అమ్మేసి 2 ఎడ్లు ఉన్న వ్యవసాయం నడుస్తుందని చెప్పి మా అమ్మ ఉత్తరం రాస్తే చాలా బాధపడి చాలా ఏడ్చిన అక్కడ మీరు పడ్డ కష్టాలు ఏంటి మోసపోయి గోసపోయి ప్రాణాలు పోయి కొందరైతే పొట్ట తిప్పల కోసం రోడ్ల మీద తిరుగుకుంటూ అక్కడ మసీదులు వండుకుంటూ ఓడ్లలో పనిచేస్తూ వివిధగా ఎందుకు ఆగట్లేదు మరి వలసలు 100,000 రూపాయలు దళారికిచ్చి కూలి పని కోతురు 100,000 రూపాయలు దళారికిచ్చి కూలి పని కోసం సంస్కృతి మానాల దూరపు కొండలు నూనె పనట్టు అక్కడ వెళ్ళిన తర్వాత బీజింగ్ కింద వెళ్ళి అక్కడ మోసపోయి తీరాకర దిగిన తర్వాత అయ్యో మోసం జరిగిందని తెలుసుకొని అంటే సరిహద్దుల దగ్గర ట్రాన్స్లేట్ అంటే అక్రమంగా వేరే పోవడానికి గల్ఫ్ దేశాలు ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవడానికి ఆ సిమెంట్ తయారు చేసే స్థానంలో పోతారని విన్నాను ఏంటది సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు కనుమానం వస్తే క్యాల్ అంటే ఏం చేస్తుంది ఏం లేదు అంటే బటన్ దాలో అంటారు బటన్ వేస్తే తిరుగుతుంది మిషన్ అక్కడ మనుషులకు ఏమి విలువ అండి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో డ్రైవర్ ఎవరు ఉంటారు మర్రేదో సార్ అంటారు మరి మరిజానేదో క్యాకరేగా అంటే చనిపోయిన వేసి అంటారు అట్లా అంటే అక్కడ ఇది ఇది నిజం అక్కడ సరిహద్దు ప్రాంతంలో మిషన్ తిరిగేసరికల్లా చనిపోతారు చనిపోయి అక్కడ బార్డర్ దాటిన తర్వాత ఆడు మళ్ళీ వాటర్ కొట్టేసేప్పుడు మొత్తం మాంస ముద్దలు తీవ్రవాదులు కూడా మన భారతీయులు వాడుకుంటారని విన్నాను తీవ్రవాదులు వాడుకుంటారంటే ఇప్పుడు ఇదొక మాఫియా ఇదే మాఫియా అంటే బీజింగ్ విధానం వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ పాస్పోర్ట్ తీసుకుంటారు ఆ పాస్పోర్ట్ తీసుకొని ఏమేస్తారంటే వచ్చిన కార్మికుడు ఎక్కడో ఉంచుతారు ఇక ఆ పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ అమ్మేస్తారు ఒక ఇండియన్ రూపీస్ ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు 5 లక్షలు అమ్మేస్తారు ఒక పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ మీద చూసుకొని ఒక రూమ్లో ఒక 10 మంది 100 మంది ఉంచి ఇట్లా చూస్తారు శకలు కలుస్తున్నాయా అట్లా మన దేశానికి మన రాష్ట్రానికి ఒక మాఫియా వాళ్ళు అంటూ ఒక రాకెట్ ఒక చీకటి సమాజం నడిపేదాలు అస్తున్న అనుమానం ఉంది అనుమానం ఉంది ఒక కేసు చేసి దాన్ని ఏం చేస్తారు దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు డ్రగ్ మాఫియా అన్నారు డ్రగ్స్ అమాయక యువకులు అండి అసలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన కార్మిక కుటుంబాలు ఏదో భార్య తల్లిదండ్రులను పోషిద్దామని చెప్పేసి గల్ఫ్కి వెళ్తే ఎయిర్పోర్ట్లలో డ్రగ్స్ మాఫియా ఇచ్చి అడుక్కు తింటారని విన్నాను గల్ఫ్లో మన వాళ్ళు ర్యాక్ పిక్కర్స్ లాగా ఇక్కడ నుంచి వెళ్ళిన వాడు కూడా పుట్టగలరాలు ఎవరైనా పనిచేసుకున్నాడు ఇట్లాంటివి చేస్తారా మన వాళ్ళు పని చూసుకోవాలంటే వాడికి కంపెనీ ఉండదు అకామ అంటారు అకామ ఉండదు కళ్ళి విల్లి ఎవరు పనులు పెట్టుకోరు పనులు కూడా చేసి అంటే రోడ్ల మీద ఎక్కడ తిరిగి ఓటర్ల చెప్పి చెప్పిన పని చేసి అంటే అక్కడ మసీదులలో ఉండడు ఓటర్లు అయినడు అంటే వాడు మొత్తము ఒక బతుకు మీద వేరకు తింటుంది చిన్నమై బతుకు ఏమవసరం నాకు ఇంటికాడ అప్పు ఉంది ఇంటికి భార్య పిల్లలు ఫోన్ చేస్తారు డబ్బు పంపమని డబ్బులు లేవు ఏం లేవు అని చెప్పేసి ఆత్మహత్యలు అధికం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో
గల్ఫ్ దేశాలు. గత 5 సంవత్సరాల్లో గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు 34,000 మంది చనిపోతే అందులో 1,200 మంది మన తెలంగాణ వాసులు. ఇంతమంది ఎలా చనిపోతున్నారు గల్ఫ్లో, ఎందుకు చనిపోతున్నారు? ఇక్కడ పట్టిడి అన్నం దొరక్క ఉన్న భూమిని, భార్య పుస్తల్ని కూడా అమ్మి దళాల చేతుల్లో మోసపోయి అక్రమ రవాణా అవుతూ గల్ఫ్ దేశాలకి ప్రాణాలను ఫణంగా పెట్టి అసలు ఉన్నారో లేదో తెలియని స్థితిలో ఇక్కడ మాతృభూమికి అయిన వాళ్లకు దూరమై బతుకు వెళ్ళదీస్తూ జీవత్సవాలుగా మారిపోతూ పూర్తిగా శవాలుగా మారిపోతూ సంవత్సరాల తరబడి మార్చిల్లో మగ్గిపోతున్నారు మన భారతీయులు, అందున మన తెలంగాణ వాసులు. మరి వీళ్ళను ఆదుకునే దేవుడెవరు? వీళ్ళను గత కొంతకాలంగా చైతన్యం తీసుకొస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్న వ్యక్తి ఒకరున్నారు. మీరు నమ్మరు, ఆయన్ని పిలుచుకొని మన ఈనాడు సంస్థల యజమాని రామోజీరావు గారు ఆయన్ని పిలుచుకొని కూర్చోబెట్టుకొని, నా మొత్తం జీవితంలో నేను కలిసిన అత్యంత ప్రభావవంతమైన గొప్ప వ్యక్తుల్లో మీరు 6వ వ్యక్తి అని చెప్పి పొగిడారు ఆయన్ని. ఇది ఎందుకంటే నేను రామోజీరావు గారితో అత్యంత సన్నిహితంగా పనిచేశాను. ఆయన అంత ఈజీగా ఎవరిని పొగడరు, అసలు ఆయన్ని కలవనే కలవరు మామూలు వ్యక్తుల్ని. ఇక మన ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా ఫోన్ చేసి సాదరంగా ఆహ్వానించి ఆయనకి ఉత్తమ సేవ అవార్డు ఇచ్చారు. ఇక ఇలాంటి అవార్డులు ఆయనకు కోకొల్లలు. సరే, ఆయన పేరు చెప్తాను. ఆయన ఎవరో కాదు, పాట్కూరి బసంత్ రెడ్డి గారు. గల్ఫ్ బాధిత కుటుంబాలు ఆయన ఏమంటాయో తెలుసా? మీరు బసంత్ రెడ్డి కాదు సార్, మా భగవంతుడు అంటారు. నేను అది విన్నప్పుడు నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే బతుకు తెరువు కోసం ఒక పక్క దేశం వెళ్ళిన వ్యక్తుల కుటుంబాలు వాళ్ళ అయిన వాళ్ళ కోసం ఎన్ని బాధలు పడతారు, మరి వాళ్ళకు అన్ని అవకాశాలు ఉండవుగా, మరి వాళ్ళ కోసం ఎవరు నిలబడతారు? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కొన్ని కోట్ల నిధులు, లక్షల మంది సిబ్బంది, మన కార్యాలయాలు ఎన్ని ఉన్నా సరే ఈరోజుకి బసంత్ రెడ్డి గారి చొరవతో మన రాష్ట్రానికి 400 శవాలు తిరిగి వచ్చాయి, 600 మంది మనుషులు తిరిగి వచ్చారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? సరే, వాటి గురించి మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ వదిలేస్తే వీళ్ళని ఓటు బ్యాంక్ కోసం వాడుకోవాలనే రాజకీయాలే తప్ప చిత్తశుద్ధితో గల్ఫ్కి వెళ్ళే కార్మికులని ఆదుకుందామనే అది లేదు. సరే, ఇదంతా ఒక ఎత్తు. సరే, రోజు మాట్లాడుకునే సాధారణ చర్చ. కానీ ఇప్పుడు గల్ఫ్ అనేది మన భారతీయులకు ఒక భయంకరమైన మాఫియా కేంద్రంగా మారింది. ఇది చాలా ప్రతి ఒక్కరు గల్ఫ్కి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూడాలి, నేర్చుకోవాలి, వీలైతే మానేయాలనేది నా సజెషను, అలాగే బసంత్ రెడ్డి గారి మాట కూడా. సో మరి ఏంటి ఈ ఎన్నో అక్రమాలకు ఇప్పుడు అది నిలయంగా మారింది? దయచేసి గల్ఫ్కి వెళ్ళకండి, ఇది నా మాట అంటున్నారు బసంత్ రెడ్డి గారు. సరే, నేను చెప్పడం కాదు, ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. సో మీలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మా స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ కోసమే మనకు టైం దొరకదు. మన పిల్లోడు నాన్న ఇది కొని అంటే అరే తర్వాత రాపోరా అంటాం మనం. అలాంటిది మీరు గల్ఫ్ బాధితుల కోసం పూర్తిగా మీ జీవితాన్ని అంకితం చేయడం అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా చాలా గొప్ప విషయం. సరే, మీరు మీ ప్రస్థానం ఏంటి, 2 ముక్కలు చెప్తే మనం కథలోకి వెళ్ళిపోదాం. మాది నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మనహర గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. ఓకే. మేము ఒక రైతులం. ఇంక తరతరాల నుంచి వ్యవసాయం నమ్ముకొని ఉంటున్నాము. దాదాపుగా 200 సంవత్సరాల నుంచి మాది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. నేను చిన్న ఉన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళడానికి ముందు కూడా తోటలోకి వెళ్ళేది, కూరగాయలు దింపేది, కూరగాయలు అమ్ముకొచ్చేది, సైకిల్ మీద వెళ్ళి అక్కడ స్కూల్ టైం వరకు కూడా చేనులోకి వెళ్ళి పనిచేసేది. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా చేనులోకి వచ్చేది, సదిచ్చేది, ఏ పని ఆ పని చేసేది. మాది నేపథ్యం రైతు కుటుంబం, రైతు నేపథ్యం. సో మీరు ఒకప్పుడు గల్ఫ్ బాధితులే, రైట్? అంటే అక్కడికి వెళ్ళడం కోసం మీ యావదాస్తుల్ని అమ్ముకొని లేదా ఉన్నది లేనిది అమ్ముకొని ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు వెళ్ళిన 1996 వెళ్ళినా వ్యవసాయం చేసినాం, 2 సంవత్సరాలు వ్యవసాయం చేసినా
కాలం గాలే, పంట వనలే, బోరు వేస్తే నీళ్ళు వల్లే, ఇంకా డెప్త్కు బోరు వేస్తే కొన్నీళ్ళు పడాయి. ఆ మోటార్ తెచ్చినాం. అప్పుడు కాలం అయ్యాయి, కాలం కాక పంటలు వండక నీళ్లు లేక పండించిన ధర రాక చేతికొచ్చిన పంట వడగళ్ళ వాన వారి నీలపాలు కావడం. ఆ వడగళ్ళ వాన వారి నీలపాలు అనేప్పుడు నేను కన్నులం చూస్తూ ఏడ్చుండు పోయినా, కానీ ఏం చేయలేకపోయినా. ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మా ప్రాంతం నుంచి గల్ఫ్కి వెళ్తారు. ఇక ఏం చేద్దాం అని చెప్పేసి వ్యవసాయం మీద నమ్ముకున్న కుటుంబం, వ్యవసాయం గిట్టుబాటు లేదు, పంటలు లేవు, కాలం లేదు, ఏం చేద్దామని చెప్పేసి నేను కూడా అందరిలాగే గల్ఫ్ బాట అవ్వడం జరిగింది. గల్ఫ్లో పనిచేయడం జరిగింది ఒక 6 సంవత్సరాలు. ఓకే, రైట్. అంటే అక్కడికి వెళ్ళడం కోసం మీరు పడ్డ కష్టాలు ఏంటి? అక్కడ వెళ్ళడం కోసం కరగడం. అప్పుడే నేను 96లోనే ఒక ఏజెంట్కు 70 ఏళ్ళు నింపి వెళ్ళిన. 96లో 70 ఏళ్ళు అంటే పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. అది అమౌంట్ కూడా అప్పు తెచ్చి ఇంకా మీరు ఆ 70 వేలు వడ్డీకి ఇచ్చుంటే బ్రహ్మాండ బతికే వాళ్ళు. అది ఇప్పుడు ఇంటికాడ కూర్చునే కానీ. ఓకే, వ్యవసాయం చేయాలి, వ్యవసాయం నీళ్ళు లేవు, కాలం లేదు, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ అద్దంది, ఎందుకురా చిన్న అయినా పని చేసుకో అని చెప్పాను. అది అంటే ఇక తప్పని పరిస్థితి గల్ఫ్ వెళ్ళాల్సి వచ్చింది. గల్ఫ్ అలాగే బొంబాయి నుంచి దుబాయ్ వెళ్ళినాం. దుబాయ్లో పనిచేసినప్పుడు మా అమ్మ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంను ఒక 100 సార్లు చదివిన. ఉత్తరం చదివినప్పుడు ఒక 8 సార్లు ఏడ్చిన. అంటే మాకు 4 ఎడ్లు ఉండేది. ఓకే, ఎడ్లు 4 ఉంటే 2 ఎడ్లు అమ్మేసామని చెప్పారు. ఎడ్లు ఎందుకు అమ్మిరని ఏడ్చిన. నా పాస్పోర్ట్ ఉంటే ఆ ఎడ్ల కోసం అన్న ఇండియాకి వచ్చేది. నా పాస్పోర్ట్ కంపెనీ దగ్గర ఉంది. అంటే ఎడ్ల అంత ప్రేమ నాకు. అంటే ఎడ్ల కోసం ఇండియాకి వచ్చేది. ఈయన ఇండియాకి వద్దాం అనుకున్నాను. ఒక 2-3 రోజులు ఏడ్చిన, అయ్యో ఎడ్లు ఎందుకు అమ్మిరని చెప్పేసి. అంటే 4 ఎడ్లకు 2 ఎడ్లు అమ్మేసి 2 ఎడ్లు ఉన్న వ్యవసాయం నడుస్తుందని చెప్పి మా అమ్మ ఉత్తరం రాస్తే చాలా బాధపడి చాలా నడిచిన. అరే ఎడ్లు ఎందుకు అమ్మేసి అని చెప్పేసి ఒక ఉత్తరం ఎన్నోసార్లు. ఆ ఉత్తరం కోసము ఒక కొన్ని కిలోమీటర్లు నడిచి తీసుకొచ్చిన ఉత్తరం. అప్పుడు ఫోన్లు లేవు. అప్పుడు మా ఊరు నక్సలైట్ ప్రభావిత ప్రాంతం, మారుమూల ప్రాంతం. ఫోన్ చేయాలంటే 6 మూడుకు నిజామాబాద్కు ఫోన్ చేయాలి, ఒకరోజు ముందు చెప్పాలి, పిలిపియాలి. అప్పుడు ఉత్తరాలు మన క్యాసెట్ పంపేది, క్యాసెట్లు టేప్ రికార్డర్ క్యాసెట్ లింపి మొత్తం వాళ్ళంతా లింప్ పంపించేది. మళ్ళీ మేము జవాబు పంపించేది అట్లా. అప్పుడు అలాగుండే. సరే, అక్కడ మీరు పడ్డ కష్టాలు ఏంటి? అక్కడ పడ్డ కష్టాలు అంటే గల్ఫ్ బాధలు అంటే వర్ణాతీతం, చెప్పరాని బాధలు. నేను ఎలాగోలోగా ఇక ఉండి చేసేసినా కానీ, అక్కడ కంపెనీలా ఉండి చేసినా కానీ కొంతమంది కంపెనీ పారిపోతారు. అంటే ఖలీలు అవుతారు, తట్టుకోలేక టెన్షను ప్రెషర్ తట్టుకోలేక దాదాపుగా రోజుకు 18 గంటలు 16 గంటలు వర్క్ చేయిస్తారు. అంటే గల్ఫ్ బాధలు అంటే ఇక మామూలుగా వర్ణనాతీతం, గల్ఫ్ బాధల వర్ణనాతీతం. ఇప్పుడు పొద్దున 4 గంటల నుంచి రాత్రి 12 వరకు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన, కొన్ని సంవత్సరాలు పనిచేసి అక్కడ మోస పనులను చూసినాను, అక్కడ అన్స్కిల్ మ్యాచ్లను చూసినాను. అక్కడ ఎవరైతే గల్ఫ్కి వస్తారో పేదవాళ్ళు వస్తారు. గల్ఫ్కి వెళ్ళే వాళ్ళంతా పేదవాళ్ళు వస్తారు. ఆ పేదవాళ్ళని చూసి చాలా చూసి బాధపడ్డాను. చూసి నేను ఇక ఈ గల్ఫ్ కార్మికులకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, గంజి నుంచి బెంజి దాకా నాకు గల్ఫ్ సమస్య తెలుసు, ప్రాంతాలు తెలుసు, ఏం ప్రాంతం చేస్తే తెలుసు, అన్నీ తెలుసు. అందుకే మన దేశానికి మన రాష్ట్రానికి వచ్చేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తపనతో గల్ఫ్ కార్మికులు చేస్తున్నా. అక్కడప్పుడు కూడా చేసేది, అక్కడప్పుడు కూడా మాది పెద్ద కంపెనీ. ఎప్పుడు ఏదో ప్రమాదం జరుగుతుండే. ఆ ప్రమాదం జరుగుతున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బసంత్ రెడ్డి అంటురు. గల్ఫ్కు అన్స్కిల్ మ్యాచ్ మోసపోయి గోసపోయి ప్రాణాలు పోయి కొందరైతే పొట్ట తిప్పల కోసం రోడ్ల మీద తిరుగుకుంటూ అక్కడ మసీదులు వండుకుంటూ ఓట్ల పనిచేస్తూ వివిధ కారణాల చేత అక్కడ వర్ణాతీతం, అక్కడ పాకిస్తాన్ల చేతుల, బంగ్లాదేశ్ల చేతుల ఒక రకరకాల బాధలు ఇవన్నీ చూసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ కార్యక్రమాల నుంచి కొన్ని సంవత్సరాలు చేస్తున్న విషయాలు, ఈ సేవా కార్యక్రమం కొన్ని సంవత్సరాలు చేస్తున్నాను.
అద్భుతం. మీరు చేస్తున్న సేవ నిజంగా అంటే చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే ఇన్ని వందల మందికి వేల మందికి ఒక గల్ఫ్లో పాస్పోర్ట్ అనేది కీలకం. అవును. ఆ పాస్పోర్ట్ ఎందుకు పెడతారంటే మీరు పెట్టిన పాస్పోర్టు వ్యక్తిగత అవసరాల కోసం, డబ్బులకు, గ్యారంటీకు, దీనికోసం పెడతారు పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ఉంటే మనిషి పోడు, నాకు అప్పు తీరిపోతారని ఉంటుంది. మేమేం చేసామంటే ఒక డెడ్ బాడీకి రెండు పాస్పోర్ట్లు పెట్టినాం. మా డెడ్ బాడీ మాకు ఈయనని చెప్పి అక్కడ పోలీసులు అడిగారు. ఏమంటే ఇక అన్ని దేశాల్లో ఉంటారు బాడీలు, చనిపోయిన వ్యక్తులు దుబాయ్ అన్ని దేశస్తులు ఉంటారు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ప్రపంచం ఉంటారు. ఇండియా మీ ఇండియాలో ఎట్లా గుర్తుపడతారు బాడీ అన్నారు. గుర్తుపట్టినాం. గురువుని కరెక్ట్, కానీ మాకు గ్యారంటీ నమ్మకం లేనారు. నమ్మకం కానీ ఏం చేస్తారంటే మీ రెండు పాస్పోర్ట్ ఇవ్వడమని చెప్పారు. ఒక డెడ్ బాడీ కోసం మా రెండు పాస్పోర్ట్లు అక్కడ గ్యారంటీ పెట్టి బాడీని పంపించినాం. అక్కడ బాడీ వచ్చిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ ఇచ్చారు. అంటే పాస్పోర్ట్ అనేది ఎంత వ్యక్తిగత అవసరాల కోసం పెట్టినా కానీ అంతా ఇప్పుడు కడసారి చూపు చూసుకొని కుటుంబాలకు ఎన్నో ఆ కడసారి చూపుకైనా దక్కాలని చెప్పేసి పాస్పోర్ట్ పెట్టి ఆ బాడీ పంపించడం జరిగింది. ఎందుకు ఆగట్లేదు మరి వలసలు? ఇంకా కూడా వలసలు అంటే గల్ఫ్ వెళ్ళాలనే ఒక మోజు, ఒక ఫ్యాషన్, ఒక తిలక. ఇప్పుడు అంత దూరం పోయి ఏం సాధించాలంటే మళ్ళీ ఏం లేదు. అవును. 10,000 కంటే ఎక్కువ వస్తారు జీతం కూడా. అంతే అంతే 15 లక్షలు చాలా తక్కువ ఉంటారు. 10,000 వస్తుంది. 10,000 కోసం ఏం చేస్తారు అక్కడ? సార్ 1,00,000 రూపాయలు దళారికి ఇచ్చి కూలి పని కోతురు. 1,00,000 రూపాయలు దళారికి ఇచ్చి కూలి పని కోసం సంస్కృతి మానాల. దూరపు కొండలు నూనె పనట్టు అక్కడ వెళ్ళిన తర్వాత విజింగ్ వెళ్ళి అక్కడ మోసపోయి తీరా అక్కడ దిగిన తర్వాత అయ్యో మోసం జరిగిందని తెలుసుకొని ఈ స్వదేశాన్ని రాలేక అక్కడ ఉండలేక బై రోడ్డు మార్గం ద్వారా దేశం దాటి దుబాయ్ నుంచి ఒమాన్ కావచ్చు, ఒమాన్ నుంచి బేరన్ కావచ్చు, బేరన్ నుంచి కువైట్కు, కువైట్ నుంచి సౌదీ అరేబియాకు, ఇలాగ బై రోడ్డు మార్గం ద్వారా అక్రమంగా వెళ్ళి అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులకు చిక్కి జైలు జీతం అనుభవిస్తే ఎందరో. కొందరైతే సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలు కూడా పోయిన కొంతమంది. కొంతమంది మిస్సైర్ అంటే ఇది కొత్త కోణం, కొత్త మాఫియా ఒక రాకెట్. ఇప్పుడు వెళ్ళిండు అక్కడ దుబాయ్ వెళ్ళిండు, వెళ్ళాక ఫోన్ చేసిండు, ఫోన్ చేసి మంచిగా ఉన్నా పని చేసుకుంటా అని చెప్పిండు. అట్లా కంటిన్యూ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారు. అంటే కొంతమంది ఇష్యూ రకరకాల ఇష్యూలు రైట్. వెళ్ళిన తర్వాత 1-2 ఇయర్స్ ఉన్న తర్వాత మనిషి మాయమవుతుంది. ఇదేం సార్ మనిషి మాయం అని అంటే ఉంటే బతుకుంటే మనిషిని చూపించాలా, జైల్లో ఉంటే మనిషిని చూపించాలా, చనిపోతే బాడీని చూపించాలా, అదంతా లేకుండా మనుషులు మాయమవడం అనేది ఇదో కొత్త కోణం. అంటే ఉన్నది తెలిసి లేదే సరే ఈ కుటుంబాలన్నీ అక్కడ తిరిగి లాస్ట్కి వస్తే ఎటువంటి ఈ కుటుంబం కూడా రోడ్డు పడ్డ కుటుంబం. అంటే ఈ సంపాదనకి పోయిన వ్యక్తి నడపలు పంపిస్తే కుటుంబం గంజో గాజో తినిపోతా సార్. అంటే పిల్లల చదువులు అన్నీ ఆగిపోతాయి, అక్కడ దొరుకుతలేడు. మొన్న ఒక కార్మికుడి అడిగినాం. అంటే 3 సంవత్సరాలు అయింది సార్, వెళ్ళి ఫోన్ చేసిండు ఇంకో కపిల్ దగ్గర పోకుండా వస్తాను, లేకపోతే కపిల్ తీసుకెళ్తాడా నన్ను నమ్మేస్తున్నాడు. అంటే మనసును అమ్మేస్తారు అక్కడ 6,000కు 10,000కు అమ్మేసి ఎడారి ప్రాంతంలో అక్కడ ఉంచి వర్ణాతీతం అండి, నానా బాధలు వర్ణాతీతం. ఇలా మన భారత్ తీరు పోతుందంటే లెక్క లేదు. ఇప్పటికీ మన కేంద్రం అవుతుంది కదా, లెక్క లేదు. ఎంతమంది పోతారు, ఏ పనుల మీద పోతారు. ఇప్పుడు ఆ మనిషి ఎటువైండు ఉంటే మన ఎంబసీని రిపోర్ట్ చేయాలా, సంబంధంగా పోలీసు అయినా ఉండాలా. మనుషులు లేరండి, ఎటువంటి మనుషులు. మనుషులు అంటే తీసుకెళ్ళి ఇంకేం చేస్తారు అర్థమవుతలేదు. మనుషులు మాయమవుతారు రైట్. అంటే సరిహద్దుల దగ్గర అంటే అక్రమంగా వేరే పోవడానికి, గల్ఫ్ దేశాలు ఒక దేశం నుంచి ఇంకో దేశం పోవడానికి ఆ సిమెంట్ తయారు చేసే స్థానంలో పోతారని విన్నాను. ఒక పెద్ద సిమెంట్ ట్రక్ ఉంటుంది. సిమెంట్ ట్రక్ ఒక 1-2 కిలోమీటర్స్ వెనకాల ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది. రెడీ మిక్స్ రెడీ మిక్స్ టైప్ రైట్. అక్కడ ఆ బాడర్ దగ్గర కాగానే ఆ మిషన్ లెక్కిస్తారు. మిషన్ లెక్కించి బాడర్ దాటిన తర్వాత తీస్తామని చెప్తారు. అంటే అక్కడ సరిహద్దు ప్రాంతంలో పోలీసు అనుమానం వస్తే క్యాలాతాయంటే ఏం చేస్తుంటే ఏం లేదంటే బటన్ దాలు అంటారు.
బటన్ వేస్తే తిరుగుతుంది మిషన్. అక్కడ మనుషులకు ఏమి విలువ అండి? పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్లో డ్రైవర్ ఎవరు ఉంటారు? మర్రదేవ్ సలా అంటారు. మరి మర్జానేదో క్యాకరేగా అంటే అంటే చనిపోయిన వేసి అంటారు అట్లా. అంటే అక్కడ ఇది ఇది నిజం. అక్కడ సరిహద్దు ప్రాంతంలో మిషన్ తిరిగేసరికల్లా చనిపోతారు. చనిపోయి అక్కడ బార్డర్ దాటిన తర్వాత ఆడు మళ్ళీ వాటర్ కొట్టేసినప్పుడు మొత్తం మాంస ముద్దలు. అంటే ఇలాగా ఇలాగా సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు చిక్కి జైలు జీతం అనుభవించడు. మన మన కార్మికులు పాకిస్తానీ బంగ్లాదేశ్ చేతిలో ఒక కీలుబొమ్మగా మారి వారు చెప్పిన పని చేసి జైలు జీవితం, ప్రాణాలు పోవుడు, పోలీసులు తడ్డింగి లాంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తీవ్రవాదులు కూడా మన భారతీయులు వాడుకుంటారని విన్నాను. తీవ్రవాదులు వాడుకుంటారు అంటే ఇప్పుడు ఇదొక మాఫియా. ఇదే మాఫియా అంటే విజిటింగ్ వీసాలో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పాస్పోర్ట్ తీసుకుంటారు. ఆ పాస్పోర్ట్ తీసుకొని ఏమేస్తారంటే వచ్చిన కార్మికుడు ఎక్కడ ఉంచుతారు. ఇక ఆ పాస్పోర్ట్ తీసుకొని పాస్పోర్ట్ అమ్మేస్తారు. ఒక ఇండియన్ రూపీస్ ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు 5 లక్షలు అమ్మేస్తారు ఒక పాస్పోర్ట్. ఒక పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్ మీద చూసుకొని ఒక రూమ్లో ఒక 10 మంది 100 మంది ఉంచి ఇట్లా చూస్తారు. శకలు కలుస్తున్నాయా? అట్లా మన దేశానికి మన రాష్ట్రానికి ఒక మాఫియా వాళ్ళు అంటూ ఒక రాకెట్ ఒక చీకటి సమాజం నడిపేలో అస్తున్న అనుమానం ఉంది. అనుమానం ఉంది ఒక కేసు చేసి దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు బైన్సాకు చెందిన కార్మికుడు సవర్ణ కార్మికుడు ఖతార్ పోయిండు. పోయి బాంబే ధర పోయిండు. పోయి అక్కడ ఖతార్లో దిగిండు. దిగిన తర్వాత వాడు పాస్పోర్ట్ ఇస్తున్నారు. పాస్పోర్ట్ ఏమేస్తారంటే నువ్వు వచ్చి విజిటింగ్ వీసా నీ కంపెనీగా చేయాలని చెప్పి పాస్పోర్ట్ అట్లా అని పాస్పోర్ట్ ఇచ్చిండు. ఆ పాస్పోర్ట్ మీద ఆయన అక్కడనే ఉన్నాడు. వేరే వాళ్ళు వచ్చారు. ఇది ఎంక్వైరీ చేస్తే 9 నెలలుగా ఎంక్వైరీ అయింది. తెలిసింది ఆ వచ్చిన వ్యక్తి కేరళలో దిగిండు. దేరం కేరళలో దిగిండు అని ఏదేసేసో తెలియదు. ఇలా బయటకు రాని సమస్యలు ఏమో ఉన్నాయి. ఈ కార్మికుడు ఇది పక్కా బయటకు వచ్చి అంటే ఆయన అక్కడనే ఉన్నాడు. సమస్య కదా ఇది, పెద్ద సమస్య. ఆయన దిగిన వ్యక్తి కేరళలో దిగిండు. ఎంక్వైరీ చేస్తే 9 నెలలు ఎంక్వైరీ అయితే అప్పుడు ఆ సవన్కు అవుట్ పాస్ ఇచ్చి మన మన దేశాన్ని తెప్పించినాం. అంటే ఇది ఒక మాఫియా, ఒక మందుల మాఫియా, డ్రగ్ మాఫియా అన్నారు. డ్రగ్స్ అమాయక యువకులు అండి. అసలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన కార్మికుల కుటుంబాలు ఏదో భార్య తల్లిదండ్రులను పోషిద్దామని చెప్పేసి గల్ఫ్కి వెళ్తే ఎయిర్పోర్ట్లలో డ్రగ్స్ మాఫియా ఇచ్చి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బయటకు వెళ్తే తీసుకుంటాం మందులు. బయటకు వెళ్ళకుంటే పోలీసు అక్కడ చిక్కి అక్కడ జైలుదాన్ వయసు ఎందరో ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు. ఒక కార్మికుడు అయితే 20 ఏళ్ళలో జైల్లో 2000 సంవత్సరం జైలుకి పోయాడు. కొత్తపేట చెందిన కార్మికుడు జగిత్యాల డిస్ట్రిక్ట్ 20 ఏళ్ళు సార్ జైలు నుండి 20 ఏళ్ళు చీకటి సమయంలో అనేసాడు. అంటే శిక్షణ ఉంటుంది సార్, 15 ఏళ్ళు 15 ఏళ్ళు మర్డర్ చేస్తుంది 20 ఏళ్ళ గురించి జైలు ఉన్నాడు. తెచ్చి సంబంధికులు ఉండి ఫాలో అయితే అవుతుంది, లేకుంటే అవుతలేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ క్షమాభిక్ష ఇస్తుంటుంది. ఆ క్షమాభిక్ష పిటిషన్ పెడితే వాడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇదంతా వ్యవహారం చేయాలి కదా సార్? ఎవరైనా చేసేవాళ్ళు ఉండగా చేసేవాళ్ళు అవుతుంది కదా. అట్లా గల్ఫ్లో ఓకే కన్నీళ్లతోనే కడుపులు నింపుకుంటున్న గల్ఫ్ కుటుంబాలు మృతదేహాలు అప్పగింతలో తీవ్ర జాప్యం. ఎందుకు వివక్ష? గల్ఫ్ వెళ్ళారంటే పేదవాళ్ళు వెళ్తారు. ఆ పేదవారికి ఎందుకు ఈ ఈ పరంపర? ఓకే, ఇప్పటికీ ఈ కొనసాగుతుంది. గల్ఫ్ పరంపర ఇప్పటికి కొనసాగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద శరవేగంగా నిర్మించిన హైదరాబాద్లో ఎంతో లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉపాధి ఉంది, అన్నీ ఉన్నాయి. మన వారు బయట రాష్ట్రాలు మన రాష్ట్రాలు గల్ఫ్ దేశం పోడు బయట రాష్ట్రాలు మన దగ్గర రావడం అంటే స్కిల్ లేక అవగాహన లేక. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ డ్రైవర్లకు ఎంత డిమాండ్ ఉంది? డ్రైవర్సు, ఎలక్ట్రీషియన్సు, ప్లంబర్సు, ఎన్ని స్కిల్ విపరీతమైన డిమాండ్ ఉంది. మన డ్రైవర్కి ఇక్కడ 20 నుంచి 25 వేలు ఇస్తాం. విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడ ఏమొస్తుంది? అక్కడ ఏమొస్తలేవు. అంటే ఈ గల్ఫ్ వలసలు ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ వలసలు ఆగాలంటే స్కిల్ రావాలి, ఏదో పని రావాలి. ఇప్పుడు బతుకుదేరు కూడా వలసలు తప్పులేదు, నైపుణ్యత వెళ్ళమంటున్నాం, శిక్షణ తీసుకుని వెళ్ళమంటున్నాం.
నన్ను అడితే సౌదీ దేశం వెళ్ళదంట. సౌదీలు అయితే అసలు మనుషులను మనుషులా చూడనండి, అంటే చనిపోయిన వ్యక్తి కూడా పంపించరు రెండు నెలలు మూడు నెలలు. అంటే సౌదీ దేశం వెళ్ళదంట, వెళితే స్కిల్ వెళ్ళండి, డాక్టర్స్ యాక్టర్స్ ప్రొఫెషనల్స్ వెళ్ళండి. అంటే అంతేగాని అన్స్కిల్ వెళ్ళి మొత్తం ఏదుందో అన్స్కిల్ వెళ్ళకే బాధండి. ఇప్పుడు అందముంది ఆస్కారం ఉంది, గల్ఫ్ దేశాలు వెళ్ళి ఎందరో బాగుపడ్డారు, ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. అంటే రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అయితే వర్ణాతీతం అండి గల్ఫ్ బాధలు, చెప్పరాని బాధలు. గల్ఫ్ బాధలు అంటే చెప్పరాని బాధలు ఇప్పటికీ. ఇప్పుడు మెట్పల్లి వరకు విలేని గుండంపల్లి, గుండంపల్లి గ్రామంలో మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం. 100కు 100% ఉన్నారండి, 100కు 100% మంది గల్ఫ్ పోయారు. బా తరాలు వారి భావి తరాలు, మూడు తరాలు అయినా ఏం సంజరే, ఏం సంజరే. అంటే వెళ్ళేటప్పుడు అధిక వడ్డీలు, బంగారం, ఇక పొలమమ్మి, భార్యలై పుస్తెత్తాడమ్మి, తల్లులై భార్యలై బంగారం పొలం తాకట్టు పెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కన్నీటి వీడుకోల మధ్య సెండాప్ వేసి శివాలయ తేలుతురు ఎందరో. ఎందుకు అవసరమా మనకు ఇవన్నీ బతుకులు, అవసరమా గల్ఫ్ బతుకులు? అందుకే యువకులు, నిరుద్యోగ యువకులు గల్ఫ్ మోజు విడాలి, గల్ఫ్ బాట తగ్గాలి. తగ్గితే ఈ మన ఊరు, మన రాష్ట్రం, మన దేశంలో పని ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు, ఇక్కడనే పని చేసుకొని చెప్తున్నాను. అడిగితే ఈ డ్రగ్ మాఫియా బారిని ఎట్లా పడుతున్నారు? డ్రగ్ మాఫియా బారి ఎట్లా పడుతున్నారంటే ఇదొక గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించింది. అంటే ఎక్కువ అక్కడక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాడికి తీసుకొచ్చిన క్యానెడ్కి ఒక ఇది ఇస్తారు అమౌంట్ ఎంత ఇస్తారని 5,000 10,000 అంతకంటే ఇయ్యారు. నువ్వు ఒక క్యానెడ్ తీసుకురా, పోయేటోడిని టికెట్కు 2-3,000 తగ్గిస్తాం అని చెప్తారు. అంటే తెలంగాణలో ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓకే మన దేశం నుంచి మన రాష్ట్రం వెళ్తాయి. అక్కడ ఆ డ్రగ్స్ అక్కడ అలౌ లేదు, ఎయిర్పోర్ట్ పట్టుకుంటారు. అంటే ఎవరికి వెళ్ళాలి సార్ అంటారు, ఎయిర్పోర్ట్ మామూలుగా తీసుకుంటామని చెప్తారు, మామూలుగా తీసుకుంటా మరి అని చెప్తారు. ఒక అమాయక యువకులు డ్రగ్స్ మాపేలు పడతారు. ఇప్పుడు ఇట్లా పెడతారు మధ్యలో పెట్టి కింద వచ్చి మీసులు పెడతారు, ఏమిలో గోళీలే మా వాళ్ళకు కాళ్ళ నొప్పులున్నాయి అంటే చెప్తారు, నమ్మిస్తారు. నమ్మించి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ నెంబర్ మావాడిది, మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళమని ఫోన్ చేయని చెప్పి చెప్తారు. ఆ నెంబర్ అవుతుంది అని చెప్పేసి అడిగిన చెక్ చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఈ నెంబర్ వాళ్ళది, ఈ పేరు వాళ్ళని మాట్లాడదా, అవేం తెలుసుకోకుండా ఎయిర్పోర్ట్ దిగుతారు, దుబాయ్ రోడ్ దిగుతారు. దిగిన తర్వాత దొరికిందా ఆ నెంబర్ పనిచేసేది, బయటకు వెళ్ళిండా ఆడు వేరే నెంబర్ గురించి ఫోన్ చేస్తాడు. ఈ పంపించిన వ్యక్తి ఎవడైతే ఉంటాడో వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు, వెళ్ళినా బయటకు వెళ్ళినా రారా ఇక్కడ నాకు ఇచ్చిన నెంబర్ వేరే అంటే ఆ నెంబర్ పనిచేస్తాడు. అంటే దొరికింది అనుకో ఆ నెంబర్ ఫోన్ చేస్తాడు. అంటే ఈ అంటే క్రిమినల్ ఎట్లా చూడు, క్రిమినల్స్ అంటే ఇక దొరుకుతుంది దొరుకుంటుంది. అట్లా ఒక నిజామాబాద్ జిల్లా కార్మికుడు కొంత చాలా మంది కార్మికులు ఉన్నారు. అంటే ఎవరిచ్చే అంటే నాకు మనిషి ఇచ్చింది సార్, నీకో మనిషి కాదు, ఎవరిచ్చి తెలుసు నీకు, నువ్వు ఒక ఐటెం తెచ్చినావు నీకు తెలిసిన ఉండాలంటే లేదు. వాళ్ళు పోలీసులు కర్మణ చేస్తుంటే తెచ్చింది వీడే అబద్ధం పడుతుందని చెప్తారు. చిత్రహింసలు పెట్టి చెప్పిన ఆడికి ఏం ఎన్ని చెప్పినా రాదు అట్లా. అంటే లాస్ట్కు పోలీసులు కూడా నమ్మేం చేస్తారంటే అమాయకుడు మోసపోయిన తెలిసి ఏమంటారంటే కరెక్టే ఇక చట్టాలు ఎట్లున్నాయి మరి విడిపించి కూర అని చెప్తారు అట్లా. అంటే ఇక చట్టాలు ఎట్లున్నాయి విడిపించి కూర అంటారు. కొంతమంది కావాలని తీసుకెళ్తారు. అంటే రకరకాల ముసుగులో డ్రగ్స్ మాఫియా, మనుషుల మాఫియా, ఒక అక్రమ రవాణా. ఇరాక్ లాంటి దేశాలలో కూడా సరిహద్దు ప్రాంతంలో ఎర్బిల్ అనే రాష్ట్రంలో 100లు కాదు 1,000 మంది ఇరాక్ దేశం నుంచి మన దేశం కనుమతి పోయిన అనుమతులేదు. ఎలా పోతున్నారంటే పోతురు, అల్లం పోతురు. అంటే పోతే చనిపోతారని తెలిసి, ప్రమాదభరిత ప్రాంతం అని తెలిసి, ఇరాక్ అంతా సేఫ్ కాదని తెలిసి కూడా ఎందుకు పోతున్నా అంటే మరి ఏం చేయాలి సార్, సచ్చిదేనా ఏముంది అంటారు. ఎందుకు రాబాయి అంటే ఏం చేయాలి సార్, ఇక పని లేదు, అప్పులు, నీ అప్పుతో పాటు తీసుకుపోయే అప్పు డబుల్ ట్రిపుల్ చెప్పలేదు. ఆ అప్పు వడ్డీ ఇప్పుడు తీరేది ఎప్పుడు, నువ్వు ఇంటికి వచ్చేది ఎప్పుడు, అది ఇదంతా ఆగేది ఎప్పుడు. అందుకంటే
ఫస్ట్ వలస లాగాలి. వలస లాగితే ఇవన్నీ తగ్గుతాయి. వలస ఒకేసారి ఆగకపోయినా కానీ దశల వారీగా ఆపే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు గల్ఫ్ దేశాలు వచ్చిన వాళ్ళకు ఎనీ ఏదో స్కిల్ ఉంటుంది. అవును, సగం శాతం ముందుగా ఎక్కువ స్కిల్ ఉంటుంది. స్కిల్ ఉంటుంది, వారి వారి ఎయిర్పోర్ట్లో ఒక లిస్ట్ పెట్టి వారి వారి స్కిల్ని బట్టి ఎంతమంది వచ్చి ఈరోజు ఎంతమంది వచ్చారు, నెలలు ఎంతమంది వచ్చారు, ఒక జాబ్ మేళ లాంటివి కండక్ట్ చేసి ఒక నైపుణ్యం ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి సగం పని వచ్చిన వాళ్ళకి ఇంకా పని నేర్పి వారికి శిక్షణ ఇస్తే ఇక్కడ మన ఊరు మన దేశం మన రాష్ట్రంలో పని ఉంది. రైట్, అంటే ఓకే, అడుక్కు తింటారని విన్నాను. గల్ఫ్లో మన వాళ్ళు ర్యాక్ పిక్కర్స్ లాగా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పేపర్లు వెళ్ళుకొని బాటిల్ ఏరుకోవడం ఇట్లాంటివి చేస్తారా మన వాళ్ళు? తప్పదు. ఇప్పుడు గల్ఫ్ దేశం అక్కడ పోయిన తర్వాత వీసా ఉండదు, సంబంధికులు ఎవరో ఉంచుకుంటారు, వాడికి కూడా పుట్ట కలలేదండి, వాడు రెండు రోజులు ఎవరైనా పని చూసుకుంటాడు. పని చూసుకోవాలంటే వాడికి కంపెనీ ఉండదు, అకామ అంటారు, అకామ ఉండదు, కళ్ళి విల్లి ఎవరు పనులు పెట్టుకోరు. పనులు కూడా చేసి అంటే రోడ్ల మీద ఎక్కడ తిరిగి ఓటర్ల చెప్పి చెప్పిన పని చేసి అంటే అక్కడ మసీదులో ఉండడు, ఓటర్లు అయినడు, అంటే వాడు మొత్తము ఒక బతుకు మీద వేరకు తింటుంది. చిన్నమ్మ ఈ బతుకు ఏమవుతుంది నాకు, ఇంటికాడ అప్పు ఉంది, ఇంటికి భార్య పిల్లలు ఫోన్ ఇస్తారు డబ్బు పంపమని, డబ్బులు లేవు ఏం లేవు అని చెప్పేసి ఆత్మహత్యలు అధికం గల్ఫ్ దేశాల్లో. చిన్న చిన్న పిల్లలు 23, 24, 30 లోపు ఆత్మహత్యలు అధికం. అంటే పోవుడు ఎందుకు, చనిపోవడం ఎందుకు అంటారు? నేను వెళ్ళాకండి, గల్ఫ్ మోజు తగ్గించండి, అక్కడ పోయి దూరపు కొన్ని ఉండిపోయినట్టు అక్కడ పోయి తీరా సాధించింది ఏం లేదు. వాస్తవం అంటే ఇప్పుడు అక్కడ ఆదుకున్నవారు ఎవరండి? బంధువా, ఊరు వాడు అసటమా? అంటే ఆదుకునేవారు లేరుగా, ఎవరు లేరుగా. మన దౌత్యకారాలు ఉన్నాయి, విదేశాల్లో ఉన్నారంటే మన భారత రాయబార కార్యాలయ దిక్కు. మనం విదేశం మన గల్ఫ్ కంట్రీ ఏమంటే మన దిక్కు భారత రాయబారం, ఎవరు సంవత్సరం అక్కడ చెప్పుకోవచ్చు. మన భారత రాయబారం పట్టించుకోరు వెళ్తే పని చేసుకపో అంటారు. సార్ నేను ఇండియాకి వెళ్ళాలి సార్ అని చెప్తే పట్టించుకోరు, తిరిగి ఒకళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఉండాలని ఐడెంటిఫై చేసిన 15 సంవత్సరాల నుంచి గల్ఫ్ కంట్రీ మన భారత రాయబార కళ చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికీ 15 ఏళ్ళు తిరిగినా కానీ వాడికి ఇప్పటికి వెళ్ళకూడదు, ఏం కేసులు ఏమి లేవు. ఇప్పటికీ మొన్న నాకు కలిసి దుబాయినప్పుడు సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్తే నేను కౌన్సిల్ తీసుకుపోయి మాట్లాడినా, నాకు ఆధార్ ఇప్పుడు ఫస్ట్ ఈయన భారతీయులు ఎట్లా గుర్తిస్తారు అంటే మన భారత రాయబార కారం సిఐడి విభాగానికి తీసుకెళ్తుంది. ఈ అద్మికి భేజినా కలిసా భేజినా ఇండియాలో ఎట్లా లొకేట్ చేస్తున్నావు అంటే డాక్యుమెంట్ అడుగుతాడు. ఆ కార్మికుడి దగ్గర ఏం లేదు, ఓటర్ ఐడి లేదు, ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. అంటే ఫస్ట్ భారతీయులను గుర్తించాలా? ఇప్పుడు పాకిస్తాన్ వ్యక్తి ఇండియా కావచ్చు, అంటే ఫస్ట్ భారతీయులను గుర్తించాలా? అక్కడ దౌత్య కార్యాలయం సిఐడి విభాగం క్లియరెన్స్ ఇస్తే మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. 15 సంవత్సరాలు తిరుగుతున్న వ్యక్తి ఇంకా ఇప్పటికి అక్కడన్నాడు, నిజామాబాద్ జిల్లా వచ్చిన కార్మికుడు. అంటే ఇలా ఉన్న వాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేనేమంటాను అంటే ఒకటి తెలంగాణ నుంచి కానీ ఒక డెస్క్ మన ఎంబసీకి దౌత్యకాలం సంబంధం లేకుండా ఒక తెలంగాణ కార్మికులకు ఒక తెలుగు డెస్క్, తెలంగాణ డెస్క్ ఈ రోజుల్లో మొత్తం సోషల్ మీడియా అయిపోయింది. ఇక్కడ మన తెలంగాణ వారు ఒక ఆఫీస్ ఉంది, ఒక పెద్ద లెవెల్ ఎడుకున్న ఒక ఇద్దరు స్టాప్ అయితే సరిపోతుంది. మీ సమస్యలు చెప్పండి ఇక్కడికి వచ్చి, వారి సమస్యలు మన ఒక డెస్క్ నుంచి దౌత్య కార్యానికి అనుసంధానం చేస్తే ఇంకా అక్కడ నుంచి ఢిల్లీకి కావచ్చు, మన రాష్ట్రవ్యాప్తం కావచ్చు సమస్యలు తెలుస్తాయి, ఎంత ఈజీగా సమస్యలు పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుంది. అంటే సమస్య ఉన్న ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎంబసీకి అయితే పట్టించుకోరు. అంటే ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఎంబసీలో తెలుగు అధికారులు ఉండరు తెలుగు అధికారులు ఉండరు, కేరళ లెక్క ఉంటారు. అదే ప్రభుత్వానికి ఒక సూచన మీ ద్వారా గల్ఫ్ దేశాల్లో ఒక తెలుగుకు సంబంధించిన ఒక డెస్క్ ఒక ఏరియాలో పెట్టి మన దౌత్యకాలం సంబంధం లేకుండా, ఇది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది ఒక హెల్ప్ లైన్ సెంటర్, మీరు ఇక్కడ రండి సమస్యలు చెప్పండి అని చెప్తే వందలు కాదు వేల మంది వస్తారు. ఆ డెస్క్ నుంచి మన ఎంబసీకి అనుసంధానం చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంబసీకి సమస్యలు తెలుస్తాయి. అసలు ఏంది ఏమి మనకు తెలుస్తుంది, ఎవరన్నా ప్రాబ్లం అక్కడ చెప్పుకోవాలని చెప్పచ్చు, ప్రభుత్వం చెప్పచ్చు, మన కూడా చెప్పచ్చు.
మీకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ సమస్య ఉంది అక్కడ చెప్పండి, వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కదా అని చెప్పి తెలుస్తుంది అని చెప్పాం. అది అట్లా చెప్తే కొంచెం కొంత మేరకు సమస్యలకు పరిష్కారం అవసరం ఉంది. ఇంకోటి వీజాలు వెళ్తురు, నిర్ణీత గడువు వీజాలు కొంతమేరకు కఠినతరం వేస్తే మోసాలు వలస తగ్గే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంపెనీ మీద పోవాలంటే అగ్రిమెంటు, ఒప్పందం, బీమా ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ప్రవాసీ భారతీయ బీమా పథకం ఉంది, అవును, 250 కడితే 10 లక్షల బీమా సౌకర్యం ఉంది. అది మన వారికి తెలియదు, ఏజెంట్లు చేపియారు. అంటే ఏజెంట్లు చేపియాలంటే అది గవర్నమెంట్ అసలు చేపిరా మెడికల్, ఆ మెడికల్లో పాస్ అయితేనే సర్టిఫికేట్ ఇస్తాడు. ఓకే, అది ప్రైవేట్లో చేపిస్తారు. అంటే విజిటింగ్ వీసాల నిబంధన కఠినతరం వేస్తే మన ఎయిర్పోర్ట్ నుంచి కానీ మన 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 ఇండియా కౌన్సిల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఆ నిబంధన కఠినతరం వేస్తే కొంచెం ఆగే అవకాశం ఉంటుంది. ఆ విజిటింగ్ వీసాల పోయిన వ్యక్తి అంటే వీడు పోతుండు, పోయిన తర్వాత వాడు పాస్పోర్ట్ వేరే వస్తారు, ఆయన పాస్పోర్ట్ వేరే వస్తారు, పాస్పోర్ట్ ఆయన పాస్పోర్ట్ వేరే వస్తారు. వేరే వాళ్ళు రావడం, వీడికి పని లేకపోవడం, తిరగడం, దేశాలు దాటి సరిహద్దు అన్ని చిక్కోవడం, పాకిస్తాను, బంగ్లాదేశ్ చేతిలో కిలిమంగ మారి ప్రాణాలు పోవడం, జైలు జీతం అనుభవించడం, ఇలా ఎన్నో రకరకాలు జరుగుతున్నాయి. అంటే ఈ నిబంధన కూడా కఠినతరం చేయాలి. ఇప్పుడు వెళ్తురు వెళ్ళేవారి తప్పే, ఏ ఏజెంట్ల తప్పే. ఇప్పుడు ఏజెంట్లు ఏజెంట్లు ఉంటారు, మోసం చేసే ఏజెంట్లు ఉన్నారు, ఉపాధి చూపించాలి, రెండు రకాల ఏజెంట్లు. అంటే ఎక్కువ మంది మోసం చేసిన ఉంటే మనము ఏజెంట్లు అంటున్నాం, కానీ వెళ్ళిన వారు కూడా ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వాడు ఏజెంట్ దగ్గరికి పోయేలా పోతారు, నన్ను పంపిస్తారంటాడు. అంటే ఏజెంటు కెనడాకి పోడు, ఎవరైతే పోలనుకున్నాడో నకిలీ ఏజెంట్ దగ్గరికి మన కెనడా పోతాడు. నన్ను అంటే అప్పటికి 40 పంపించుంటాడు, పంపిస్తారంటాడు. ఈ నకిలీ ఏజెంట్ అంటే బాంబేలో ఢిల్లీలో ఉంటారు అసలు ఏజెంట్లు, వీళ్ళు వారికి డబ్బులు ఇస్తారు. వాడు డబ్బులు ఇస్తే వాడు తప్పించుకొని తిరుగుతారు, దొరకడు. వీళ్ళు లోకల్ ఉంటారు కాదు, వీళ్ళు పట్టుకుంటారు. వీడు పట్టుకుంటే వీడు ఏం 5,000 మనిషే కదా సార్, ఏం 5,000 మనిషే, వీడు దొరకడు, ఇక అప్పు తెచ్చి తీసుకోమంటారు. ఇలా పరంపర ఎన్నో కేసులు వస్తున్నాయండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలు కూడా మన తెలంగాణ కార్మికుల్ని బలిపశువులాగా వాడుకుంటాయని విన్నాను, సక్రమ రవాణా కోసం. అదేలా వాడుకుంటారంటే వాళ్ళకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళకు ఆంధ్ర వాళ్ళంటే చిన్న చూపు, చిన్న చూపు, వీళ్ళు ఏ చెప్తే చేస్తారు అని చెప్పి అలా చూపు. మన వారు వెళ్ళిన వారు అన్స్క్రీన్ వెళ్తారు కాబట్టి వారు చెప్పిన పని చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళు ఏం పని చెప్తారు, ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చెప్తారు. వాళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చెప్తారు, ఇక డ్రింక్స్ పంపించడము, ఆ దేశాలలో మమ్మనున్నాయి అంటే అనుమతి లేని ఇక్కడ నుంచి ఇక్కడ పంపించడము, ఫోన్ ద్వారా ఇది అక్కడికి ఇచ్చి రాపో, ఇక్కడ ఇచ్చి రాపో అని చెప్పి వాళ్ళని తిప్పడం. అలా పోతున్న తరుణంలో పోలీసులు కానీ సిఐడీలు కానీ చెకింగ్ చేసినప్పుడు పట్టుబడి ఎక్కడి నుంచి ఇచ్చామని చెప్తే వాడు వీడి నెంబర్ ఇస్తే వీడు దొరకడు, వీడు అప్పటికి వెళ్ళిపోతారు, అప్పటికి ఆ జాగ్రత్తలు వెళ్ళిపోతారు. అంటే ఎవడిచ్చినా తెలియదు, నువ్వు తీసుకోవడం తప్పు అని చెప్పేసి మన వారిని జైలు వేసి కొట్టడం, థర్డ్ డిగ్రీ వేయడం, వచ్చిన తర్వాత మనుషులు కారండి, అక్కడ పోలీసు స్టేషన్లో దెబ్బతిన్నాక మనుషులు కారు, ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ ఉండి చనిపోయిందరు జీవచ్చవాళ్ళు. అంటే అక్కడ పోలీసులు ఒక చట్టం 300 దెబ్బలు, అంటే ఆ తప్పుకు రాసిండు లెక్క, అన్ని దెబ్బలు కొట్టి పంపిస్తారు. అన్ని దెబ్బలు అక్కడ ఏడబడతారండి, ఇక వచ్చే పంపించుకుంటారు. సరే వచ్చినాం, వచ్చి వాడి కుటుంబానికి ఇలా కూలి పని చేసింది నడదు, వాడు రెక్కాడితే కానీ దుఃఖాన కుటుంబం, గల్ఫ్ దేశం నుంచి వచ్చినా కానీ ఇక్కడ పనిచేయాల్సిందే, కూలి పను ఏదో పని చేయాలి, ఇంటికా కూర్చొని మన కుటుంబం నడదుగా. వాడు పని చేయలేక మంచానికే పరిమితమై వైద్యానికి డబ్బులు లేక ఒక 100 రూపాయలు 200 రూపాయలు లేక కూడా మంచానికి పరిమితమై చనిపోయలేదు. మొన్న నేను మినిస్టర్ కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఒక కుటుంబం వచ్చింది, ఓడలో వెళ్తుంటే ఈ సరుకు చేరవేయి అని ఇట్లా మామూలుగా ఇచ్చారంట. ఆ ఓడలో ఉన్నందుకు వాడికి ఉరిశిక్ష చేశారు మనవాడిని. వాళ్ళు డ్రగ్స్ ఉన్నాయంట, మనవాడు తెలియదు. ఏంటి ఇదేంటి ఇది ఎట్లా మరి? అది ఇది ఎట్లా అంటే ఇప్పుడు మోతాదుకు మించి ఎక్కువ ఉంటుంది.
డ్రగ్స్ అనేది ఇంకా చాలా ఎక్కువ పెద్ద మోతాదులు ఉంటే ఉరి శిక్ష అంటే అది అంటే వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు తెలిసి తెచ్చినావు ఈ దేశంలో డ్రగ్స్ దేవునికి లేదు నువ్వు మోసం పోయి అనుకున్నావు నువ్వు కావాలని తెచ్చినావు అని చెప్పేసి వాళ్ళ దృష్టి ఉంటుంది. ఓకే, అందుకే ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చంపాలని చంపకపోయినా కానీ ఒక ఒక దెబ్బేసి చనిపోయినా కానీ నువ్వు కావాలని చంపినావు అని చెప్పి ఇప్పుడు కావాలని చంపింది వేరు ప్రమాదం చనిపోయింది వేరు అంటే నువ్వు తెలిసి తెచ్చావని చెప్పేసి అలాగేస్తారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మికుడు బోట్లో జాబ్ వేస్తాడు, బోట్లో జాబ్ వేస్తే ఏమైందేమో తెలియదు, సముద్రంలో పడ్డా మరి ఉన్నా లేడో తెలియదు, అంటే ఆయన ఇప్పుడు పత్తలేడు. ఎటువంటి మనిషి అంటే ఇలాంటి ఎన్నో కుటుంబాలు మిస్ అయిన కుటుంబాలు. రైట్, బసంత్ రెడ్డి గారు వీళ్ళకి దేవుడు, ఏం చేస్తున్నారు వీళ్ళ కోసం? ఏం చేస్తున్నానంటే పొద్దున లేస్తే నా ఫోనే ఆపిస్తారు, అవును సార్ మాది ఇట్లా చనిపోయింది సార్, ఇట్లా మోసపోయినా సార్, మా తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు సార్, బేరంలా కోవిడ్లా ఎడారి ఎడారి దేశంలో పెట్రోలు ఇసుక భూమిలో పెట్రోల్ వెళ్తుంది, ఆ పెట్రోల్ భూమిలో కన్నీళ్ళు బయటకు తీసి చివరి చూపుకు నోచుకొని కుటుంబాలకు చివరి చూపుకు దక్కేలా చేసిన కొన్ని కొన్ని వందలాది మంది కార్మికులను చివరి చూపుకు దక్కేలా చేసిన నేను ప్రభుత్వ సహకారంతో కానివ్వండి అదే అక్కడ ఉన్న మా టీం సహకారంతో కానీ వందలాది మంది చనిపోయిన వారు కానీ మోసపోయిన వారు కానీ జైల్లో ఉన్నారు కానీ ఇరాక్ లాంటి దేశాల్లో ఉన్నారు కానీ వాళ్ళ క్షేమంగా మన రాష్ట్రానికి మన దేశం పంపించడం జరిగింది. లాస్ట్ టైం ఇరాక్ నుంచి అక్కడ బాగ్దాద్లో వెపన్స్ పెట్టాడు బందూకులు పని చేయని పోతే బందూకులు పెట్టి పని చేయించారు జీతం ఇవ్వలే వాళ్ళని కూడా తెప్పేయడం జరిగింది. అదే మేడం కవిత గారు కూడా టికెట్ ఇచ్చారు వాళ్ళ వచ్చేటప్పుడు బాగ్దాద్ నుండి దుబాయ్కి, దుబాయ్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి కాచిగూడకు, కాచిగూడ నుండి నిజామాబాద్కు, ఇలా స్వగ్రామాలకు ఒకటిగా రెండు కాదు ఎన్నో జరిపించినాం, జైళ్ళను కూడా జరిపించినాం. ఒక్క ఇష్యూ కాదండి, రకరకాల ఇష్యూలు, గల్ఫ్ అంటేనే ఇష్యూలు, గల్ఫ్ అంటేనే కన్నీళ్ళు కన్నీటి కోసం కనబడే. ఎందుకు పోతారంటే ఏదో నలుగురు సమాధానం పోతారు, తీరాక వెళ్ళిన తర్వాత చూస్తే ఏముండదు, మళ్ళా మళ్ళీ ఇటు అద్దామంటే దారి ఉండదు, అంటే ఉచితంగా తీసుకోరు కదా, డబ్బులు వెళ్ళాలి కదా. రైట్, అంటే ఇక్కడికి ఇక్కడికి రావాలన్నా కానీ కొత్తగా వెళ్ళిన కార్మికులకు మళ్ళీ డబ్బులు కట్టించుకుంటారు అక్కడ. అంటే ఇలా ఇలా పరంపర గల్ఫ్ వలసల పరంపర కొనసాగుతుంది సార్. ఈ పరంపర ఊర్లల్లో మహిళలతో కూడా మిడిగెట్టినాం, భీమ్గల్లో ఒక భీమ్గల్ దగ్గర ఒక విలేరు పోయి అలా మహిళలతో పిలిచి అందరూ మీ వాళ్ళు ఎవరికన్నా గల్ఫ్ మంచిగా ఉంటే ఉండండి, పని చేసుకొని నలుపులు సమంచుకోనండి, వెళ్ళాలనుకునే వారు వెళ్ళకండి, ఎంత చెప్పినా మళ్ళీ లాస్ట్కు గల్ఫ్ మోజు తగ్గలే, ఎన్ని అవేర్నెస్ క్యాంపులు పెట్టినా తగ్గలేదు. యువకులు గమనించాలా, ఇప్పటికిప్పుడు రాకపోయినా కానీ ఈ వీడియో ద్వారా కొంతమేరకన్నా కానీ గల్ఫ్ మోసాలు కావచ్చు, గల్ఫ్ వలసలు కావచ్చు, గల్ఫ్ వచ్చేవారు కావచ్చు, వచ్చి మన ఊరు ముద్దు, మన రాష్ట్రం ముద్దు, మన గల్లీ ముద్దు, మన కుటుంబం ముద్దు, మన కుటుంబంతోనే కలిసి ఉంటే ఆనందం, అప్పుడే సంతోషం, మన ఊరు మన రాష్ట్రంలో పని చేసుకోమని చెప్తున్నాను. అడిగితే గల్ఫ్లో ఉండే వాళ్ళ కుటుంబాల కోసం ఏమైనా చేస్తున్నారా అంటే ఇక్కడ ప్రభుత్వాలు కానీ మీరు కానీ? ప్రభుత్వాలు చేస్తున్నాయి, ప్రభుత్వం దృష్టికి వస్తే చేస్తుంది. ఒక వీడియో పంపి ఇష్యూ అయిందంటే ప్రభుత్వం చేస్తుంది కానీ శాశ్వత పరిష్కారం దొరకట్లేదు. అంటే అప్పటి మందం చేస్తుంది పని, శాశ్వత పరిష్కారం కావాలా? ఓకే, అది అది జరగట్లేదు. అంటే ప్రభుత్వం కూడా ఏముందంటే ఇంట్రెస్ట్ ఎవరు వెళ్ళమంటారు, ఎందుకు వెళ్తుర్రు అని ప్రభుత్వం ఒక ఇన్నే పని చేసుకోవచ్చు కానీ నాకు ఆలోచన అట్లా. ఓకే ఓకే ఓకే, రైట్. అంటే గత 7-8 నెలల్లో షార్జాకి దాదాపు 12,000 మంది వెళ్ళారు, మళ్ళీ దేని మీద విజిటింగ్ వీసాల మీద వెళ్ళారు, అది కూడా రిజిస్టర్డ్ వాళ్ళు ఏజెంట్లు పంపించడం ద్వారానే
వెళ్తున్నారు అనేది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మీకు సంఘం ఉంది, మీరు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపిస్తున్నారు గల్ఫ్ బాధితుల కోసం, మరి వీటిని అరికట్టడానికి ఏమన్నా చేశారా? అరికట్టడానికి నకిలీ ఏజెంట్లపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాం. పోలీసులు అరెస్ట్ చేసిరు, కేసులు పెట్టిరు, జైలు పెట్టిరు. పోలీసు వారు కూడా ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు వాడికి ఏమైనా ఇచ్చినా డబ్బులు ఇచ్చిన కరెక్టే, ఇవాళ ప్రూఫ్ ఉందని అడుగుతారు. ప్రూఫ్ ఏమి ఉండదు. పోలీసు వారు అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా సాక్ష్యాధారాలు కావాలంటారు. అది మా దృష్టికి వస్తే చేసినామండి, చాలా వరకు పోలీస్ కేసులు నడిపించినాం, ఏజెంట్ వ్యవస్థ మీద కూడా చాలా మటుకు దృష్టి పెట్టినాం, చాలా చేసినాం మేము. మా దృష్టికి వస్తే ఇప్పుడు ఎంత చేసినా కానీ ఒక ప్రభుత్వం అనేది చేస్తే ఇంకా ఎక్కువ తిరుగుతుంది. అట్లా రైట్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే గల్ఫ్ బాధితులకు అంటే విదేశాల్లో ఉండే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఒక పథకం, మరి మీ సంస్థ ద్వారా కానీ మీరు కానీ మన గల్ఫ్ కార్మికులు అందులో చేర్పించే పనులు ఏమైనా చేస్తున్నారా? ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ తెలుసా మీకు? నేషనల్ పెన్షన్ స్కీమ్ ఉంది ఉంది కానీ మనం తిరిగి చేపించలేము కదా. ఇప్పుడు ఎవరైనా పనిచేసేవాళ్ళు కావాలి కదా, నిస్వార్థంగా డబ్బులు గ్రామీణలోకి వచ్చినప్పుడు అంటారు మీ సంస్థలో చేరుదాం సార్ అంటారు, చేరండి బాగుంటారు అంటారు. మా డబ్బులు సార్ అంటారు, డబ్బులు రావు, డబ్బులు రావద్దు తీసుకోవద్దని చెప్తా. ఎట్లా సార్ మరి మేము ఎట్లా సార్ మేము చేయం సార్ అంటారు. అంటే నిస్వార్థంగా చేసే మనకు పని కూడా మనుషులు కూడా కాలగా సార్, డబ్బులు వస్తే ఈరోజు ఈ రోజులలో. అంటే మీ ఎన్జిఓకి ఏం నిధులు రావట్లేదా మీ సంస్థకి? ఇప్పటి వరకు ఎక్కడ ఒక నిధి రూపాయి తీసుకోలేదండి. మొత్తం మీ సొంత డబ్బులే? మొత్తం సొంత డబ్బులే. ఇప్పటి వరకు ఎక్కడ ఒక రూపాయి తీసుకోలే. ఎలా రన్ చేస్తారు మరి? ఎలా రన్ చేస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు అయితే చేస్తున్నాను. ఒక గల్ఫ్ కార్మిక ఒక సేవ చేయాలని ఒక తపనతో చేస్తున్నా. ఒక నాకు ఎట్లా అంటే గల్ఫ్ కార్మికుల అంటే ఎవరన్నా తీసుకొని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇంటికి పంపినప్పుడు వాళ్ళ కన్నీళ్లతోని ఆనంద బాష్పాలు వారు నాకు మా కొడుకుని అప్పయిపోయిన సార్ వారు కన్నీళ్లతోనే నాకు భోజనం తిని కడుపు వచ్చిన వాళ్ళు. నిజంగా నేను ఒక లేడీ చెప్తుంది వీడియోలో చూశాను, ఆయన బసంత్ రెడ్డి కాదండి మా భగవంతుడు అండి అని చెప్తుంటే అసలు అది మామూలు సంతోషం కాదు, వెలగట్లేని సంపద. ఒకటి మంచిర్యాల జిల్లాకు ఒక బాడీ తీసుకెళ్ళినాం, కోవిడ్ నుంచి చనిపోతే నాగరాజన కరుణ చనిపోతే తీసుకెళ్ళినాం. తీసుకెళ్తే మా కుమరయ్య గారు అక్కడ, మా కుమరయ్య గారు మేము ఇద్దరు వెళ్ళినాము. ఆ బాడీ అప్పచెప్పి నేను నిజామాబాద్ రావాలి. నిజామాబాద్ రావాలంటే రాత్రి 11 అయింది, బస్సులు లేవు. నేను అంబులెన్స్ హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో పోయినా, బస్సులు లేవు. రాత్రి 11 గంటల నుంచి పొద్దున 4:30-5 గంటల దాకా దోమలల్లా ఉండి ఆకలితో అరటి పండ్లు తిని లీలాయి పండుకున్నా. అంటే ఒక పేదవాడి శవం తీసుకొచ్చి అంత దయనీయ పరిస్థితి ఉంది. ఇప్పుడు కొందరు అంటారు ఏమొస్తుంది. ఇప్పుడు ఆ పేదవాడి శవం తీసుకొచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్న కుటుంబాలు కానీ సార్ మీరే సారిగా అంటే అంతకు మించిన సంపాదన ఏముందండి కదా. ఈ రోజుల్లో ఏం లేదండి, డబ్బు ప్రభావితం. డబ్బు ఎంత ఉంది, సేవ చేసే విలువ లేదండి. ఇక్కడ ఏం సేవ చేస్తా పోయా, డబ్బులే నుండి ఏరంటాడు. అంటే ఇట్లా అనుకుంటా పోతే మనుషులు మిగిలారు, ఎవరు మిగిలారు? మొత్తం డబ్బు డబ్బెంత ఉంది, డబ్బులు ఇస్తే అస్తం. అంటే మొత్తం డబ్బు ప్రభావమైంది సార్. మీలాంటి నిస్వార్థంగా ఇంటర్వ్యూ చేస్తారు కానీ మొత్తం డబ్బు ప్రభావమైంది. సేవ చేసేవాడు పెద్ద గుర్తింపు ఏం లేదు సార్. ఎందుకు చేస్తారు అంటే, అరే ఎవరో కూడా చేయండి ఇట్లా. మరి ఆడు చివరి చూపుకు నోచుకొని కుటుంబాలకు ఎన్నో ఉన్నాయి, ఆ చివరి చూపుకు దక్కేలా చేయలే ఎవరో ఒకరు, ఎవరు చేయాలి అట్లా. సేవ కూడా వ్యాపారం అయిపోయింది. సేవ కూడా మీరు చేస్తున్నారంటే నాకు తెలిసి రేపు నెక్స్ట్ 4 ఏళ్ళ తర్వాత మీరు ఎమ్మెల్యే అవుతారేమో, ఎమ్మెల్యే అవడం కోసమే ఈ పని చేస్తున్నారేమో. ఎమ్మెల్యే అవ్వడం లేదు, రాజకీయాలకు వచ్చే ప్రసక్తి లేదు. రాజకీయాలకు రావడానికి రాను, నేను సేవనే చేస్తా. రాజకీయాలు రాను, ఓటు అడగను. సేవలను తృప్తి ఇంకా లేదండి. సేవల తృప్తి ఇంకేనా లేదు. అవును అవును. అంటే జనం వాళ్ళు అనుకుంటారు ఇతను ఇంత సేవ చేస్తున్నానంటే ఏదో ఆశించి చేస్తున్నానులే అనుకుంటారు. నిస్వార్థంగా చేసే వాళ్ళకి ఇంకా లేదు గుర్తింపు. మీరు నిస్వార్థంగా చేసేవారికి లేదు. అంటే
అక్కడక్కడ కొంతమంది జర్నలిస్ట్ ఉన్నారు. ఉంటారు ఉంటారు అంటే చూస్తారు, బసంత్ రెడ్డి ఇప్పటికీ 5-6 సార్లు వచ్చిండు, అరే రాయకుంటే బాగుండాలి రా భాయ్ ఇప్పుడు రాయాలా అని. అట్లే కొంతమంది నిస్వార్థ జర్నలిస్ట్ ఉన్నారు, చూసి నాకు ఫోన్ చేసి వార్త రాస్తారు. అంటే ఉంది, సమాజంకు ఉంది, కొంచెం ఉంది లేదని కాదు, కానీ ఎక్కువ మట్టుకు అసలు డబ్బు 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 పోయేవాడు ఎత్తుకుపోతానండి. అంటే ప్రతివాడిగా డబ్బు అయితే ఇంకేముంటానండి, ఇక ఒకరికొకరు ఒక మనిషికి మనిషి సహాయపడప్పుడే మంచి కాదండి. అంతే కదా అట్లా. రైట్, ఇంకేం చేయాలి ప్రభుత్వం, ఏం చేయాలి తెలంగాణ ప్రభుత్వం? మొన్న కేసీఆర్ గారు గల్ఫ్ బాధితుల కోసం లేదంటే వాళ్ళ కోసం నేను అక్కడికి వెళ్తాను, మాట్లాడతాను, అసలు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే బోల్డ్ పని ఉంది, నేను చూపిస్తాను అన్నారు. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన మాట వాస్తవం, ఇక్కడనే బోల్డ్ పని ఉంది. ఉదాహరణకు సింగరేణి కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, వివిధ ప్రభుత్వ రంగాల సంస్థలని ప్రభుత్వ రంగాలలో కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇవ్వచ్చు వారి వారి స్కిల్ బట్టి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతనడం చాలా సంతోషం. అక్కడ వారు కూడా ఏం చెప్పారంటే, చిన్న చిన్న తప్పులు వేసి జైలులో వాళ్ళని కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఒక చిన్న కేసు ఉంటుందండి, పీటీ కేసు అంటారు మన దేశంలో, అక్కడ అక్కడ కూడా అదే కేసు ఉంటుంది. హైకోర్టుకు వెళ్ళి ఒక చిన్న ఫైన్ కడితే కేసు కొట్టేస్తారు. అక్కడ హైకోర్టుకు వెళ్ళేది మనకు తెలియదు, తీసుకుపోయారు లేక సంవత్సరాల తరబడి అక్కడ ఉంటారు. ముఖ్యమంత్రి గారు వెళ్తే సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఇక్కడనే ఉపాధి అవకాశాల మీద కూడా వారు చెప్పినట్టు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు వెళ్తే బాగుంటుంది నా ఆలోచన. ఇద్దరు లైన్ తీసుకో మిస్ అయిన కుటుంబాలని నంబర్ ఇస్తా తీసుకున్నాను. ఎవరితో మాట్లాడినా? ఎవరితో మాట్లాడలేదు అంతే, ఎవరితో మాట్లాడలేదు. అంటే ఫోన్ చేస్తాం అని ఇట్లా ఎవరికైనా చెప్పారా? చెప్పలేండి. అంటే ఇట్లా కథలో మాట్లాడు, ఇక చెప్తే మళ్ళీ ఏమి ఉండదు. అందులో అదే నంబర్ 9894924 ఓకే 797400 నేను ఇచ్చాను చెప్పాను నెంబరు. మీ తమ్ముడు పోయి మిస్ అయినట ఎన్ని రోజులు ఏమంది వచ్చే చెప్తారు ఇట్లా 9492494974790 అయిపోయింది. మల్లయ్యా మల్లయ్యా ఈయన వచ్చిండా పోయి వచ్చిండా? రాలే, మిస్ అయింది అక్కడ, మిస్ అయ్యింది తమ్ముడు, మిస్ అయ్యండి అక్కడే. మరి ఎట్లా మీరు ఏం చేశారు ఆయనకి? హలో మల్లయ్య గారు, మల్లయ్య గారేనా మీరు? అంటే బసంత్ రెడ్డి గారు తెలుసా మీకు? బసంత్ రెడ్డి గారు, ఆయన మీ నెంబర్ ఇచ్చారు. అదే మీ తమ్ముడి కోసం అది గల్ఫ్లో ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా నేను ఇప్పుడు. ఏం జరిగింది మీ తమ్ముడికి? మా తమ్ముడు పోయి 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ లేటర్ లేదు, ఫోన్ లేదు. పోయినాక ఒక 5 సంవత్సరాలు ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ లేదు. ఓకే, మరి ఎట్లా ఆచూకీ తెలిసిందా ఇప్పటివరకు? ఏమన్నా దొరికిందా ఆచూకీ? ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదు, ఏం తెలియదు. బసంత్ రెడ్డి గారు మీకు ఏ విధంగా సాయం చేస్తున్నారు? మస్తకల దింపిండు, మామూలుగా ఇక్కడ దింపిండు, నిజామాబాద్ పోయినాము, అటు పోయినాము, హైదరాబాద్ పోయినాము, ఢిల్లీ దాకా పోయినా, ఢిల్లీ దాకా దొరకపోయింది బసంత్ రెడ్డి. ఎక్కడ ఏం ఆధారం దొరకలేదు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను ఎత్తుకుతున్నాను. మొన్న ఫోన్ చేసి మొన్న వస్తువు ఫోన్ చేసిండు, నేను మీటింగ్ ఉన్నది అక్కడ పోవాలని చెప్తుండు. అయితే మీటింగ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ చేస్తాను, మళ్ళీ ఏం చెప్పలేదు. ఓకే 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 ఓకే. మీకైతే ఆయన సాయం చేస్తున్నాడు బాగా సార్? మీకైతే ఆయన బాగా సాయం చేస్తుండు? చేస్తుండు, మస్తు చేస్తుండు, కానీ ఇక్కడ దొరుకుతలేదు ఆధారం. సరే, మీ తమ్ముడు తొందరలోనే దొరకాలని కోరుకుందాం. అదే కోరుకుంటున్నాం సార్. ఏం పేరు మీ తమ్ముడు పేరు? జాగం మల్లయ్య. ఏ దేశం పోయిండు? విశాఖ నగర్. జాగం మల్లయ్య ఫస్ట్ పోయిండు మస్కట్, ఆఖరి దుబాయ్.
అక్కడికి వెళ్ళి వచ్చిండు, పోయిండు వచ్చిండు, మన దుబాయ్ పోయిండు. ఇక దుబాయ్ పోయితున్నాను పోయిండు, దుబాయ్కి వెళ్ళి ఫోన్ చేసిండు, మళ్ళీ ఇక ఫోన్ లేదు. రైట్, దుబాయ్లో మన తెలుగు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చూస్తారు, ఒకవేళ ఉంటే మాత్రం మీకు సమాచారం ఇస్తారు బసంత్ రెడ్డి గారికి. సార్ ఆ విషయం కరెక్టే సార్, అది కరెక్టే. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాకు కాచి నాకు కాచిన ఆడికి మాకు కాదులే అన్నారు. ఈ వేరే దేశాలలో ఇదే దేశాలలో మస్తు మంది మాకు కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే మాకు అనస్తున్నాడు మాకు అనస్తున్నాడు అంటున్నారు. సరే చూద్దాం, మీ తమ్ముడు ఆచూకీ దొరకాలని కోరుకుందాం. సరే, థ్యాంక్ యూ అబ్బా. 8 ఓకే 9 4 0 6 6 5 9 6 5 9. ఎవరు ఇది? సౌదీ జైలు చెప్పింది. సౌదీ జైలు ఉండే 7 ఏళ్ళు జైలు ఉండే, అంటే సిక్స్ 7 ఏళ్ళు సంవత్సరం పడ్డది. నేను 20 మంత్స్ వచ్చిన తీసుకొచ్చినారు బయటకు. ఏం పేరు? నా పేరు శేఖర్. వీళ్ళ వీళ్ళ అల్లుడు. వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ లైవ్ పడితే వీడు కూడా లైవ్. హలో హలో, ఎవరు? శేఖర్ అండి. అన్న నమస్తే. మీ మన బసంత్ రెడ్డి గారు మీ నెంబర్ ఇచ్చారు. చెప్పండి చెప్పండి. అది మన బసంత్ రెడ్డి గారిది ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను టీవీ కోసం. సో ఇక్కడ హైదరాబాద్లో అదే అన్న మీకోసం ఏం చేశాడు అని ఆయన మీకు మీకు ఎలాంటి సాయం చేశాడు ఆయన? ఇక్కడే ఉన్నాడు, ఆయనే ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఎట్లా ఆయన మీకు హెల్ప్ చేశాడు ఏంటి కనుక్కుందామని చేశాను. ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి ఇంటికి వచ్చేసిండా? ఓకే ఓకే అబ్బా, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, చాలా సంతోషం అబ్బా. థ్యాంక్స్. ఇంకో నెంబర్ తీసుకోండి. 8 4 6 4 8 4 6 4 0 7 0 ఓకే 1 4 5 1 అశోక్ మలేషియా ఉండే. ఓకే ఎట్లా ఉంటాడు మొత్తం ఏంది కదా అట్లా మీ మీ కుటుంబ పరిస్థితి? అశోక్ మలేషియా నుంచి తీసుకొచ్చారు మీరు? 11 ఇయర్స్ ఉండే తీసుకొచ్చి జైల్లో ఉండే బయట ఉండే. హలో హలో, అశోక్ ఉన్నారండి? వాళ్ళ డాటరా? ఓకే ఓకే. ఏమే మీ డాడీ గురించి అంటే మన బసంత్ రెడ్డి గారి గురించి మాట్లాడదామని చేశాను. అంటే అవునా? ఓకే ఓకే, అది చెప్పండి. అంటే ఏం లేదు, యాక్చువల్గా బసంత్ రెడ్డి గారిది ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను జర్నలిస్ట్ని. సో ఆయన మీకు ఎట్లా సాయం చేశాడు మీ డాడీ ఇండియా రావడానికి మలేషియా నుంచి అని అడుగుదామని చేశాను. ఎలా అంటే? హలో, అదే ఎట్లా హెల్ప్ చేశారు మీకు, ఏ విధంగా? లైవ్లో ఉన్నారు ఇప్పుడు, ఇంటర్వ్యూ నడుస్తుంది. టెన్ ఇయర్స్ నుంచి ఒకసారి కూడా ఎప్పుడన్నా ఒకసారి మాకు కాల్ చేస్తుండే ఆయనకి చేయలేదు. అడిగినప్పుడల్లా 1 ఇయర్ తర్వాత వస్తా అని చెప్తుండే. ఒక మామూలు ఒక కిరాణా షాప్ లో పని చేసుకుంటుంటుంది ఆయన. వాళ్ళు అక్కడ నెలకి 30 రూపాయలు అట్లా జీతం ఇస్తుండే, 300 రూపీస్. ఓన్లీ ఫుడ్ మార్నింగ్ నైట్ పెడుతుండే నా తాంకుల్. అయితే మా డాడీకి మధ్యలో రీసెంట్ గా వర్క్ చేసినప్పుడు కాలికి ఒక ఇంజరీ అయింది మొత్తం. అయి అది మొత్తం ఇట్లా వాత వచ్చేసి మొత్తం స్వెల్లింగ్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయింది. అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్పేసి ఓనర్ వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళు డేట్ రేట్ తీసుకెళ్తా ఎల్లున్నాను అట్లా చెప్పడం జరిగింది. చాలా కొంచెం బాధతో మాట్లాడితే గవర్నమెంట్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసిరట, మనీ పంపించామని డిమాండ్ చేసిరు మాకు. చేస్తే మాకు మా మామయ్య దినేష్ కుమార్ అని ఆయన ద్వారా
బసంత్ రెడ్డి సార్ గురించి తెలుసుకున్నాం ఆ రోజు నైట్ తెలుసుకొని సార్ ఇట్లా చాలా మందికి హెల్ప్ చేస్తుంది కదా ఇన్స్పిరేషనల్ వీడియోస్ అన్ని చూడడం జరిగింది మనకు కూడా ఏమైనా సహాయం అవుతుందేమో అని మా అమ్మ యొక్క అలా చెప్పగానే వెంటనే సార్ కి కాల్ చేస్తే సార్ ఇట్లా కలవమని చెప్తారు సార్ కి వెళ్ళి కలిసిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మా డాడీకి అదే రోజు కాల్ చేశారు సార్ చేస్తే ఇట్లా అన్ని అడిగారు మీరు ఎక్కడ ఉంటారు అనేది అంటే మా నాన్న అసలు మొత్తం మర్చిపోయింది మా నాన్న మమ్మల్ని ఐ మీన్ ఉన్నారా అంటే ఉన్నట్టే ఉండే ఆయనకి ఎక్కడ ఉంటున్నాడో కూడా కరెక్ట్ అడ్రస్ చెప్పడానికి వచ్చలేదు అంత టార్చర్ పెట్టుకునే వాళ్ళు తర్వాత సార్కి చెప్పినాం సార్ ఏదైనా మా నాన్న తప్పి అండి అంటే నేను 100% ప్రామిస్ చేస్తున్నా కంపల్సరీ మీ డాడీని అప్పిస్తా అని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది సార్ ఇచ్చిన మాట ఇచ్చిన 3-4 మంత్స్ లో మా నాన్న తప్పించింది ఇక్కడ నుంచి అడ్వకేట్ ఒక మేడం నంబర్ ఇచ్చారు మేడం తోని మాట్లాడినా సార్ మాట్లాడి మా ఫాదర్ అక్కడ ఉంటారేమన్నా హెల్ప్ చేస్తారా మేడం అంటే తను మా డాడీ నంబర్ తీసుకొని మా డాడీతో మాట్లాడి మా డాడీని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఎంబస్ లో పెట్టి ఇండియాకి పంపించింది సార్ థ్యాంక్స్ చెప్పారా లేదా చెప్పాను సార్ తర్వాత నేను మా ఫాదర్ని తీసుకొని వెళ్ళి మా డాడ్ వచ్చిన 2 డేస్ కి సార్ ని కలవడం జరిగింది నిజామాబాద్ లో ఒక ఫ్రెష్ మీట్ అట్లా పెట్టడం జరిగింది చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేసినాం సార్ కి సన్మానం చేయడం అట్లా సార్ మాకు ఎప్పటికీ తీర్చుకోవాలని చూడడం రిమపడి ఉంటాం సార్ కి మనకి అసలు చూస్తామో చూడము అనుకున్నాం మా నాన్నని మేము నేను చిన్న ఉన్నప్పుడు వెళ్ళింది సార్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నారు నాన్నగారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అది ఇన్ఫెక్షన్ అంతా పోయింది సార్ కొంచెం బాపు ఉంది మంచిగా అయిపోయింది పాతలో అంటే ముందుకప్పుడు ఎక్కువగానో అట్లా అయిపోయింది అన్ని గుర్తుకొచ్చింది మంచిగా ఉన్నాడు నార్మల్ అయిపోయాడు మొత్తం నార్మల్ అయిపోయాడు మొత్తం నార్మల్ అయిపోయాడు సార్ మొత్తం వెరీ గుడ్ థ్యాంక్ యూ మరి హైదరాబాద్ నుంచి అమ్మా హైదరాబాద్ నుంచి సార్ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇప్పుడు నా ముందే కూర్చున్నారు సారు నువ్వు మాట్లాడతావు సార్తో చెప్పండమ్మా ఎలా ఉన్నారు ఎట్లు మీ ఫాదర్ ఎట్లా మీ ఫాదర్ చాలా బాగున్నారు సార్ మీ దయ వల్ల చాలా బాగున్నారు ఓకే ఓకే సంతోషం అమ్మా సంతోషం కూడా నువ్వు చిన్న నువ్వు చిన్న ఉన్నప్పుడు పోయినావు ఇవి చిన్న ఉన్న అప్పుడు నువ్వు ఏం తిన్నప్పుడు నువ్వు పోయినప్పుడు మీ డాడీ పోయినప్పుడు ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటే అప్పుడు 8th 9th పోయింది ఇప్పుడు అట్లా ఓకే ఓకే సరేనమ్మా మంచిది మరి థ్యాంక్ యూ సార్ ఓకే అమ్మా థ్యాంక్ యూ ఇరాక్ నుంచి ఇరాక్ ఆర్మీ బార్డర్ వచ్చి 7286 ఆయనేనా వచ్చింది తీసుకొచ్చిన 7286 90 ఓకే 8827 శత్రు ఇరాక్ నుంచి వచ్చిండు హలో శత్రు ఉన్నాడా బసంత్ రెడ్డి గారు తెలుసా మీకు బసంత్ రెడ్డి గారు తెలుసా ఏ ఎట్లా తెలుసు మీకు అధ్యక్షుడు ఉన్నాడు కదా ఇప్పుడు ఆ సార్ది నేను ఇంటర్వ్యూ చేస్తున్నా చేస్తున్నా నేను ఇప్పుడు సార్ దగ్గరే ఉన్నాను నా ముందున్నారు అదే మీకు ఎట్లా హెల్ప్ చేశాడు సార్ సార్ బాగా హెల్ప్ చేశాడు సార్ మాకు ఇరాక్ లో ఇబ్బందులు అవస్థలు ఉన్నప్పుడు ఏంటంటే మాకు ఎవరికి ఫోన్ చేయాలో తోచగా ఇట్లా సార్ ఉన్నాడని వేరే వాళ్ళు చెప్తే కాంటాక్ట్ నంబర్ ఇస్తే మాకే సార్ ఫోన్ చేసి ఏమైంది ఎక్కడ మీద అంటే ప్రాపర్ ఇట్లా గుర్తుపో సార్ మండల్ మాట్లాడు నేను నిజామాబాద్ అంటే ఏమైంది తమ్ముడు అంటే ఏమైంది మీకు బాధలు ఏముంది నా పేరు అరుచుకుని శత్రు ఏమైంది ఏం చేస్తారు అంటే సార్ ఇట్లా ఇరాక్ వచ్చినాము మాకు పని పిస్తా అని చెప్పి మోసం చేసిండు విజిట్ వీసా మీద ఇరాక్ తీసుకొచ్చిండు ఆల్రెడీ నేను వేరే కంట్రీ వెళ్ళినా దుబాయ్ సౌదీ అట్లా వెళ్తే
అక్కడ ఒక 40-50 వేలు జీతం ఇప్పిస్తానని 180,000 రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర. అయితే సార్ ఏమైందంటే అక్కడ బసంత్ రెడ్డి సార్ ఫోన్ చేస్తే మీరు బాధపడ కూర్చోరు, మీరు మా మనుషులు, అరే మీరు అంటే మీరు కావాలని మోసపోలేరు, ఆ ఏజెంట్ లంజావడుగులు చేసినట్ల మీరు పరిచయం అయ్యారని ధైర్యం ఇచ్చి ఇట్లా ఎంబెసీతో మాట్లాడి సుష్మా స్వరాజ్ మేడం చనిపోయి ఈరోజు లేరు కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడేసి అక్కడ ఎంబెసీకి ఆ ఫైన్ అనేసి కట్టించి మాకు ఇండియాకి తెప్పించాడు సార్. కలిసారా మళ్ళీ ఎప్పుడైనా సార్ని మళ్ళీ ఎప్పుడైనా కలిసారా? కలిసాం సార్, వాళ్ళ విలేజ్ కి సార్ దగ్గరికి 2-3 సార్లు పోయినా, మళ్ళీ సార్ వాళ్ళ ఇక్కడ అంటే ఇక్కడ సార్ వెళ్తా ఉంటారు, ఎవరి ప్రాబ్లమ్స్ ఉంటే నా దారిలో వస్తే ఫోన్ చేస్తే కలిసిన సార్, 3-4 సార్లు కలిసిన సార్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు శత్రు, ఎవరైనా సరే అంటాడు సార్. సరే శత్రు అయితే 950-27-00-176 ఇరాక్ జైలు ఉండే తెప్పించిన, ఆర్థిక సాయం కూడా ఇప్పించిన, డబ్బులు కూడా ఇప్పించిన. ఇప్పుడు వచ్చేసినా ఇక్కడ ఇండియా, ఇండియాకి వచ్చిండు, డబ్బులు కూడా ఇప్పించిన. టైమ్స్ ఆఫ్ ఇండియా పేరు వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇతను గురించా? ఏం పేరు? నారాయణ, తలపేరు నారాయణ. ఇప్పుడు బతికే బసంత్ రెడ్డి గారు ఒక్కడు సరిపోడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఒక్కడే ఒక సైన్యంలాగా చేస్తున్నాడు. ఆయన ఎంత, ఆయన చేతులు ఇంతే, ఎంతవరకు ఆయన చేతులు చాచగలిగారు చేస్తాడు, ఆయన ఆర్థికంగా ఎంత, ఆయన ఘోరంత, ఆయన చేయగలిగినంత చేస్తాడు. మరి ఇట్లా 200,000 మంది కార్మికులు గల్ఫ్లో చిక్కుకుపడిపోయారు. ఇటు చూస్తే మాఫియా అంటున్నారు, అటు ఉగ్రవాదుల చేతిలో చిక్కుతున్నారు మన వాళ్ళు, అటు చూస్తే డ్రగ్ మాఫియా చేతిలో చిక్కుతున్నారు, ఇతర దేశస్తుల చేతిలో బానిసలుగా మారిపోతున్నారు, మనుషులు మిస్సింగ్ అంటున్నారు, రకరకాల అంటే ఇది వింటేనే భయం కలుగుతుంది. అంటే మామూలుగా గల్ఫ్ కార్మికుల వెతలు అనేదో చిన్న విషయం కాదు ఇది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇది చాలా పెద్ద వ్యవస్థ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్ద స్టోరీ తీస్తే చాలా పెద్ద స్టోరీ. నాకు మీరు నాకు ఇది ఆ సిమెంట్ తిప్పే మిషన్లో కూర్చోబెట్టి మనుషుల్ని అక్రమ రవాణా చేస్తూ మధ్యలో మాంసం ముద్దలుగా మారిపోవడం అంటే అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయింది గల్ఫ్ వెతలు అనేది దానికి అందుకు అనిపించట్లేదు. ఈ విషయంలో అర్జెంటుగా ప్రభుత్వాల, స్వచ్ఛంద సంస్థల రంగంలోకి దిగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఇప్పుడు నేను లేటెస్ట్ లెక్కలు తెప్పిస్తే కూడా గత 6-7 నెలలలో మళ్ళీ 14,000 మంది షార్జాకి వెళ్తే, దాంట్లో సారీ చాలామంది వెళ్తే దానిలో 14,000 మంది విజిటింగ్ వీసాల మీద వెళ్ళారంట కార్మికులు. ఇంత చైతన్యం వచ్చిన తర్వాత కూడా ఇంత గొడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇంత భయంకరమైన జరుగుతున్నాయి అంటే 14,000 మంది అక్కడికి వెళ్తే వీళ్ళ వీసాలు తీసుకొని 14,000 మంది ఉగ్రవాదులు మన ఇండియాకి వస్తారా? చీకటి సామ్రాజ్యం ఎవరు ఎవరు వస్తారు? ఆ వీసాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మనిషి ఏమవుతాడు? అక్కడ డ్రగ్ మాఫియా చేతిలో పడతాడా? ఎవరి చేతిలో పడతాడు? ఇది మన ఏదో 4 డబ్బులు సరే, అక్కడ 20 రూపాయలు అయితే మన దగ్గర 1,000 రూపాయల ఎంత అవుతుంది? అక్కడ 400. అచ్చా, 60 రూపాయలు అయితే 1,000 రూపాయల, 60 రూపాయలు అయితే 1,000 రూపాయలు అవుతుంది. ఈ సంఖ్య బహుశా వాళ్ళని బాగా ఆకర్షింపజేస్తుందేమో, కానీ ప్రాణాలతో తిరిగి రావడం అయితే చాలా అరుదుగా జరుగుతుంది. ఎట్లా మరి దీన్ని ఎట్లా అరికట్టాలి? దీన్ని ఎట్లా కట్టడి చేయాలి? పోనీ కట్టడంటే ఇప్పుడు మన జనరల్ మార్పు రాలా, పబ్లిక్లో మార్పు రాలా, అంతే పబ్లిక్లో మార్పు రాలా కానీ అంతే. ఇక అంతేగాని దీనికి కట్టడి చేయాలంటే ఎప్పటి నుంచో నడుస్తుంది ఇప్పటికి, ఎప్పుడు మునుపటి నుంచి నడుస్తుంది ఇప్పటికి. అప్పుడు బోర్డర్లో పోయేది ఫస్ట్ అయితే, అప్పటి నడుస్తుంది వ్యవస్థ. ఇప్పుడు వ్యవస్థ మార్పు రాలా. ఓకే, ప్రభుత్వం చేయగలిగింది చేస్తుంది, ఎన్జిఓలు వేస్తుంది. వ్యవస్థల మార్పు వచ్చినప్పుడే అది ఏమైనా సాధ్యమవుతుంది, కానీ వ్యవస్థల మార్పు రానికి ఇప్పుడాకా ఏం చేయలేం. వ్యవస్థల మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మీరు సూటిగా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే యువకులకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? యువకులకు, నిరుద్యోగ యువకులకు, గల్ఫ్ వెళ్ళి వచ్చిన వారికి ఇక్కడనే పనులు ఎన్నుకోండి, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి కూలీ పని కోసం సంస్కృతి మాడాలంట. అక్కడ పోయిన తర్వాత ఏం లేదు, మళ్ళీ కూలిపోలేదు. నన్ను అడిగితే గల్ఫ్ దేశాలు వెళ్ళదంట,
వెళ్తే స్కిల్ వేయమంట, అంటే అన్స్కిల్ వెళ్తే ఇక్కడ నానా ఇబ్బందులు ఉన్నాయి. గల్ఫ్ దేశం వద్దు, మన దేశం ముద్దు, మన గ్రామం ముద్దు, మన కుటుంబం ముద్దు, ఉన్న ఊళ్ళ ఉపాధులు వెతుక్కోండి, మన దేశంలో పని చేసుకోమంటారు. నన్ను అడిగితే స్కిల్ డెవలప్మెంట్ కోసం చేస్తా అన్నారు కదా, ఏదో సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్స్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్కిల్ నేర్పడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎస్, దాంతో మీ సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అవునవునవును, అంటే దాని మీద కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో తెలియదున్నట్టు ఇప్పుడు ప్రచారం చేస్తున్నాము. తెలిసే విధంగా ప్రజలు లోతుగా తీసుకెళ్తున్నాము. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా శిక్షణ ఇప్పించి ఇక్కడనే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా వారే కల్పిస్తారు. ఓకే, దాన్ని ఇక్కడ కూడా జీతం బాగుంది, జీతం బాగుంది కానీ ఎలాంటి ఛార్జీలు లేదు. రూపాయి చేసిన మన ఊరు, మన ఇల్లు, అంతే, మన జిల్లా, మన ప్రాంతం, అంతే. రైట్, బసంత్ రెడ్డి గారు, మిమ్మల్ని దేవుళ్ళలాగా చూసిన సందర్భాలు నేను చూశాను. మీ ఎన్నో ఏ నేషనల్ మీడియా చూసినా బహుశా మీకు అందరికి చూపించాలి. ఇది లేటెస్ట్ ఇండియా టుడే ఎడిషన్. దీంట్లో అన్సంగ్ హీరోస్ అనే ఒక కాలంలో ఈయన చేసిన సేవకాను మన తెలుగు ప్రాంతం నుంచి బసంత్ రెడ్డి గారు ఒక్కరిదే ఇందులో ఆర్టికల్ ఉంది. అంటే ఈ మొత్తం ఇండియా టుడే స్పెషల్ సంచిక 44 ఏళ్ళ స్పెషల్ సంచిక ఇది. దాంట్లో ప్రముఖంగా బసంత్ రెడ్డి గారి గురించి ఆర్టికల్ రాశారు, మీకు చూపిస్తాను. ఇది ఆయన గురించి వేసిన ఆర్టికల్. నిజంగా అంటే ఇది ఆయన ప్రతిభకు కొలమానమో ఇదే గుర్తింపు అని నేనను. నిజానికి నేనైతే ఆయనకి పద్మశ్రీ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇంత నిస్వార్థంగా, నిజాయితీగా, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తాను సంపాదించే కొద్ది సంపదలోంచి కొంత భాగాన్ని కాదు మొత్తం సంపదని వార్డులకే వస్తూనే కేటాయిస్తూ ప్రతిఫలం ఏమి ఆశించకుండా ఆయనకు రాజకీయాల్లోకి రావాలని లేదు, రాజకీయ అవసరము లేదు ఆయనకి. మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఇంకా, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అంటే వాళ్ళను గుర్తించడం కాదు, ఆ సేవ ద్వారా ఇంతమందికి లబ్ధి కలుగుతుంది. ఆయన గనుక ఇంకొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తే ఇంకొన్ని వేల మందికి ఉపయోగపడే అవకాశం ఉంది, ఆయన దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది. అందుకోసం ఆయనకి మరింత గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చారు. నిజంగా అంటే ఇలాంటి ఒక మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి, మీకు ఒక క్షమాపణ బాకీ ఉన్నాను. నేను గత 2 సంవత్సరాల నుంచి మనం ఈ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాము. సో మీరు అన్నట్టుగా మంచి వాళ్ళను గుర్తించడం లేట్ అవుద్దేమో, ఆ మన బసంత్ రెడ్డి గారు కదా ఓకేలే చేద్దాం అనుకొని 2 సంవత్సరాల నుంచి లేట్ చేశాను. కానీ ఫైనల్గా లేటుగా అయినా లేటెస్ట్గా లేటెస్ట్గా అద్భుతంగా నిజంగా అంటే చాలా గొప్పగా భావిస్తున్నాను మిమ్మల్ని కలవడం. చాలా థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలామందికి హెల్ప్ చేయండి. మీడియా ద్వారా మీకు చేతులైన సాయం మేము చేస్తాం. ఇప్పుడు త్వరలో ఎన్ఆర్ఐ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాం మేము. ఓకే, దాని ద్వారా మన గల్ఫ్లో ఉండే ప్రతి ఒక్కరికి మన ఛానల్ని ఒక అనుసంధానంగా చేద్దాం. లైవ్లు పెట్టడం కానీ అక్కడ ఉండే కార్మికుల వెతల్ని డైరెక్ట్ ఇక్కడ చెప్పి వాటిని పోలీసులకు పంపించడం కావచ్చు, లేదంటే ఇక్కడ కుటుంబాల వాళ్ళని అక్కడ వాళ్ళతో అనుసంధానం చేయడం కానీ మనం మీడియా ద్వారా చేసే ప్రయత్నం చేద్దాం మీ సహకారంతో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.